యమ్మలాలు వీర బ్రహ్మం గారి చరిత మీనరే అమ్మలాలు ఓ యమ్మలాలు వీర బ్రహ్మం గారి చరిత మీనరే అమ్మలాలు ఓ యమ్మలాలు కారణ జన్ముని గాదగనరే అమ్మలాలు ఓ యమ్మలాలు వీర బ్రహ్మం గారి చరిత మీనరే నీతి నియమాలు కరువై న్యాయమన్నది మట్టి పాలై అధర్మాలకు నిలయమై అజ్ఞాన చీకటితో అలమటిస్తూ కష్టాల కడలిలో మునిగి ఎన్నో అవస్థల పాలై నరకయాతన అనుభవిస్తున్నారమ్మా ఈ భూలోక జనులంతా అక్రమాలు హద్దు మీరే ఓయమ్మా అన్యాయాలు మించిపాయే మాయమ్మ కుల మత భేదాలు పెరుగబట్టే కలిమాయలు శృతి మించే ఓయమ్మా పాపాలు పెరగబట్టే పుణ్యాలు తరగబట్టే పాపాల భారమంతా భూదేవి మోయబట్టే ఇందింత దేవి ఓర్పు నశించబట్టే కలిమాయలు చూసి కలతా చెందబట్టే కలతాలలేనంటూ తల్లి భూదేవి అయ్య తల్లటిల్లి పోతుందే ఆ దేవి సృష్టి నెల్ల పాలించే శ్రీహరికే తన గోడు విన్నవించదలిసే భూదేవి కంటి నిండా శోకంతో భూమాత వైకుంఠ నగర తొవ్వబట్టే ఆ దేవత ఓయమ్మలార మాయమ్మలార భూదేవి రాకను కంట చూసిందే వైకుంఠవాసుడు ఆ వాసుదేవుడు వైకుంఠవాసుడు ఆ వాసుదేవుడు ఆ తల్లి దుఃఖాన్ని దూసి చెలించే పన్నగ శయనుడు ఆ పాండురంగడు పన్నగ శయనుడు ఆ పాండురంగడు కన్నీళ్లు దుడిసి కారణమడిగే ఓయమ్మలార సృష్టి పాలకుడు కల రోధిస్తూ ఆ భూదేవి కలి వికృతాన్ని వివరించంగా ఈ పాప భారాన్ని మోయలేనంటూ పది ఏళ్ళు జోడించి వేడుతుండంగా భూదేవి మరవిని శ్రీదేవి నాదుడు చిన్నంగా తల ఊపి ఆలోచిస్తుండే ఓయమ్మలార మాయమ్మలార భూదేవితోని ఏమంటుండే ఓయమ్మలార దేవాది దేవుడు దేవి చింతించకు భూలోక జనులకు భక్తిభావాన్ని బోధించి వారి పాపభారాన్ని కడతేర్చి వారిలోని అజ్ఞానాంధకారాన్ని ఎడబాపగాను నీ దుఃఖాన్ని నివారించగాను త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటాను అంతవరకు ఓర్పును వహించు భూదేవిని ఓదార్చి పంపించి ఆ దేవదేవుడు ఆలోచించసాగే బ్రహ్మశంకరులను పిలిపించుకొని భూదేవి గోసను వినిపించసాగే భూలోక భక్తులను కాపాడగాను మనము అవతరించే సమయం వచ్చిందంటూ ఓయమ్మలార శ్రీమన్నారాయణుడు బ్రహ్మశంకరులతో ఏమంటుండమ్మో ఓయమ్మలార మాయమ్మలారా బ్రహ్మశంకరులారా భూలోక నగరాన బ్రహ్మాండపురమున విశ్వకర్మకులమున దండి పుణ్యాత్ములైన పరిపూర్ణయాచారి ప్రకృతాంబలను ధన్యమైన ఆ దంపతులింట వీరప్పగా నేను జన్మించబోతున్నాను. స్వామి శివయ్య, నీవు కాశ్మీర పట్టణం ఏలే భైరవయోగిరాజుగా జన్మించి
తర్వాతి జన్మలో దూదేకుల సిద్ధనిగా అవతరించి నన్ను చేరుకుంటావు. స్వామి బ్రహ్మయ్య, నీవు అన్నాజయునిగా అవతరించి నేను బోధించే కాలజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ జనులలోని అజ్ఞాన చీకట్లను తొలగించు. సరే స్వామి, లోక కళ్యాణార్థం మేము సిద్ధంగా ఉన్నాము. స్వామి, మీ తోడు లేకుండా ఈ వైకుంఠాన నేను ఎలా ఉండగలను స్వామి? దేవి, ఎందుకంత తొందర? నీవు కూడా భూలోకమందు పెదకుమరుల గ్రామాన శివకోటయ్యాచారి ప్రమదాంబ అనే పుణ్య దంపతులకు గోవిందమ్మగా జన్మిస్తావు. యుక్త వయస్సులో నేను నిన్ను కళ్యాణమాడతాను. భూలోక నగరాన ఓయమ్మ, అదిగో బ్రహ్మాండ పురమున మాయమ్మ, పరిపూర్ణయాచారి ప్రకృతాంబలంట పరమ పుణ్యాత్ములే ఓ తల్లి. భూలోక నగరాన ఓయమ్మ, అదిగో బ్రహ్మాండ పురమున మాయమ్మ, పరిపూర్ణయాచారి ప్రకృతాంబలంట పరమ పుణ్యాత్ములే ఓ తల్లి. భూలోక నగరాన ఓయమ్మ, అదిగో బ్రహ్మాండ పురమున మాయమ్మ. సత్యవంతులైన విశ్వ బ్రాహ్మణులమ్మ, నిత్యం దేవుణ్ణి కొలిచేటి వారమ్మ, భక్తులలో పరమ భక్తులు వీరమ్మ, ధనధాన్యాలతో భోగ భాగ్యాలతో దాన ధర్మాలతో దయా గుణముతో దీనులను ఆదుకుంటున్నారమ్మ, సంపదలెన్నున్న వారికి అయ్యో సంతానమే లేకపాయేను, పిల్లలు లేరని ప్రకృతాంబ ఎంతో తల్లడిల్లిపోతున్నదో. భార్య చింతను చూసి పరిపూర్ణ ఆచారి బాధతో హృదయము విలవిలలాడంగా ఆమెను చేరి ఏమంట ఉన్నాడు, చింతించబోకమ్మ ఓ ప్రకృతాంబ, చేసిన పూజలు వ్యర్థము కావు, నోచిన నోములు కల్లలైపోవు, కాశీ విశ్వేశ్వరుని దర్శించి మన గోస విన్నవించుకుందము, కరములు జోడించి కనికరించమని స్వామికి మొరబెట్టుకుందము, కరములు జోడించి కనికరించమని స్వామికి మొరబెట్టుకుందము. భక్తులారా, విధంగా పుణ్య దంపతులు కాశీకి ప్రయాణమైనారు, గాలినడకతో రాయి రప్పలు కొండ కోణలన్నీ వాగువంకలు దాటుతున్నారు. పరమ భక్తితో ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ ఆ విశ్వనాథుని పైన భారం వేసి సాగిపోతున్నారే ఆ ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులు. నిద్రాహారాలనే మరిచిండ్రే వాళ్ళు, నిష్టతోని బయలెల్లిపోతుండ్రే, మండేటి ఎండలైనా ఓర్చుకుంటూ గుండె నిండ భక్తితోని వాళ్ళు పోతుండ్రే. కొంతకాలానికి ఆ పుణ్య దంపతులు కాశీపురానికి చేరుకున్నారమ్మా, విశ్వనాథుణ్ణి వాళ్ళు కనులార దర్శించి భక్తితో చేతులు జోడించినారమ్మా, భక్తితో చేతులు జోడించినారమ్మా. కన్నించు స్వామంటూ ఆ భక్తులు, అయ్యో కన్నీళ్లు పెట్టుకునిరే దంపతులు, సంతాన ఫలమిచ్చి ఓ స్వామి మా చింత తీర్చుమన్నారే ఓయమ్మ. స్వామి సన్నిధిలోనే ఆ రాత్రి వాళ్ళు నిద్ర తీయసాగిందే మాయమ్మ. అదే సమయాన సృష్టిపాలకుడైన శ్రీ విష్ణుమూర్తి దివ్య తేజస్సుతో అద్భుతమైన కాంతిపుంజమై వెలుగుతూ ఆ ప్రకృతాంబ గర్భంలో ప్రవేశింపగా ఆకాశవాణి ఈ విధంగా వినిపించింది. ప్రకృతాంబ, జగదోద్ధారకుడైన శ్రీమన్నారాయణుడే నీకు పుత్రునిగా జన్మించబోతున్నాడు. నీవు ధన్యురాలివి తల్లి, నీవు చేసిన పుణ్యాల ఫలమిది. నిద్ర నుంచి మేలు కొన్నదమ్మా, ప్రకృతాంబ నమ్మలేకపోతున్నదమ్మా, నిద్ర
నుంచి మేలుకున్నదమ్మా, ప్రకృతంబ నమ్మలేకపోతున్నారమ్మా. అంతులేని సంతోషమాయే భర్తతో నీ సంగతి చెప్పుతున్నదమ్మా, అంతులేని సంతోషమాయే భర్తతో నీ సంగతి చెప్పుతున్నదమ్మా. పరమానందంతో నీ దంపతులు కదిలినారు, పుణ్యక్షేత్రాలెన్నో దర్శించుకుంటుండ్రు, పుణ్యక్షేత్రాలెన్నో దర్శించుకుంటుండ్రు. ఈరొక్క గుళ్ళు తిరిగి తీర్థయాత్రలు చేస్తూ తిరుగు ప్రయాణం వాళ్ళు ఇంటి దారి పట్టిండ్రు, తిరుగు ప్రయాణం వాళ్ళు ఇంటి దారి పట్టిండ్రు. అదిగో రోజులిట్ల గడిసిపోతుండే, ప్రకృతాంబ గర్భవతిగా మారుతుండే, రోజులిట్ల గడిచిపోతుండే, ప్రకృతాంబ గర్భవతిగా మారుతుండే. దంపతుల ఆనందం చూడు అబ్బబ్బా, అంబరాన్నే దాకుతుండే. మాసాలు నిండి ఎంతో ప్రయాసతో సరస్వతీ నది తీరం చేరుకున్నారమ్మా, సరస్వతీ నది తీరం చేరుకున్నారమ్మా. పురిటి నొప్పులు మొదలయ్యా తల్లి, ప్రకృతాంబ నది తీరామందునే సొమ్మసిల్లి పడెనమ్మా, తీరామందునే సొమ్మసిల్లి పడెనమ్మా. అదిగో ప్రకృతే పరవశించు వేళ, ప్రకృతాంబ బాలుణ్ణి ప్రసవించేనమ్మా, ప్రకృతే పరవశించు వేళ, ప్రకృతాంబ బాలు దిశలన్నీ కాంతులు జిమ్మేలా బాలుడు దివ్యంగా వెలుగుతున్నాడమ్మా. అది 1608 కీలకనామ సంవత్సరం. ఆ శ్రీ మహావిష్ణువే లోక కళ్యాణార్థమై వీరబ్రహ్మంగారిగా జన్మనెత్తిన శుభగడియ. ఓయమ్మలార మాయమ్మలార, వైకుంఠ వాసుడే వసుదకొచ్చిందే. ఓయమ్మలార మాయమ్మలార, ఓయమ్మలార మాయమ్మలార, అవతార పురుషుడే అవని చేరిండే. ఓయమ్మలార మాయమ్మలార, ఓయమ్మలార మాయమ్మలార, పసిబాలుడై పరంధాముడే పుట్టే. ఓయమ్మలార మాయమ్మలార, అంతలో బాలుణ్ణి తల్లి కప్పగించి పరిపూర్ణ యాచారి ఏమనబట్టే. ఓ భామనే నింక జీవ సమాధై, మోక్ష మార్గాన్ని చేరుతాననబట్టే. ఆ మాటలు విని అదిరిపడిపోయి కలకల కన్నీట రోజించవట్టే. ఊయమ్మలారా పచ్చి బాలింత భర్త మీద వడి విలపించవట్టే. మాయమ్మలారా ప్రకృతాంబా, ఏమిటయ్యా ఇది? కొడుకును కంట చూసి కొద్ది గడియలైనా సంతోషంగా గడపందే. మీరు దూరమై నాకు ఇంతటి శోకాన్ని మిగల్చడం న్యాయమా? ఈ కారడవిలో పచ్చి బాలెంతను విడిచి వెళతారా? ఇదేం ధర్మమయ్యా? ప్రకృతాంబ, ఆ విధిరాతను మార్చటానికి నేనేం విధాతన? ఈ కాయం ఏనాటికైనా మట్టిలో కలవాల్సిందే. నాకు ఆ సమయం ఇప్పుడే వచ్చింది. ఇక మిగిలినదంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. నేనింక వెళ్తున్నా. నాదా, అయ్యో నాదా, ఏమిటయ్యా? నా భర్త దూరమైపోగా కన్నీరు మున్నీరుగా విలపించే పొత్తిళ్ళలో బాలుణ్ణి చూస్తూ గుండెల విసేలా రోదించసాగే. పసిబాలునితో ఆ ప్రకృతాంబ నడవలేక నడిచిపోతున్నదమ్మో. ఓయమ్మలారా మాయమ్మలారా, వంటి బిగువన బాధ ఓడ్చుకుంటుందే. ఓయమ్మలారా పచ్చి బాలింత, అల్లంత దూరాన ఒక ఆశ్రమాన్ని కంట చూసేనమ్మా ప్రకృతాంబ. మెల్లంగా అటువైపు అడుగులు వేస్తూ ఆశ్రమాన్ని చేరుకున్నాదమ్మా. ఆశ్రమంలోన ఉన్న త్రిముని ప్రకృతాంబను కంట చూసేనమ్మా. ఓయమ్మలార మాయమ్మలార, పరుగు పరుగున ఊరికొచ్చిండమ్మా. ఓయమ్మలార మాయమ్మలారా, Thank you.
తన పుత్రుణ్ణి ఆ మహర్షి చేతిలో పెట్టి కన్ను మూయగా యోగ దృష్టితో అంతా తెలుసుకున్న ఆత్రిముని ఆ పసిబాలుణ్ణి గుండె కద్దుకొని ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులకు సమాధిని నిర్మించి ఆ బాలునికి వీరప్పయని నామకరణము చేసి పెంచుకుంటుండమ్మా ఆ మునీశ్వరుడు. దేవుడు దేవాది దేవుడే ఆ వీరప్ప, దివ్యావతార పురుషుడే ఆ వీరప్ప. దేవుడు దేవాది దేవుడే ఆ వీరప్ప, దివ్యావతార పురుషుడే ఆ వీరప్ప. బాలుని రూపాన ఉన్న బ్రహ్మాండ నాయకుడే దేవుడు దేవాది దేవుడే ఆ వీరప్ప, దివ్యావతార పురుషుడే ఆ వీరప్ప. దేవుడు దేవాది దేవుడే ఆ వీరప్ప, దివ్యావతార పురుషుడే ఆ వీరప్ప. అంతులేని మహిమలాయ వింత వింత చేష్టలాయే, అంతులేని మహిమలాయ వింత వింత చేష్టలాయే. ఆరు బయట ఉండంగా ఒకటి జేరవచ్చ పాలాభిషేకంతో స్వామి పాదాలు గడిగే, పాలాభిషేకంతో స్వామి పాదాలు గడిగే. ఎండలోన బాలునికేమో నాగేంద్రుడే గొడుగయ్యి నీడనిచ్చెను ఓ అమ్మలారా, ఎండలోన బాలునికేమో నాగేంద్రుడే గొడుగయ్యి నీడనిచ్చెను ఓ అమ్మలారా. అక్కడ కనిపిస్తాడమ్మా, అక్కడ ఇక్కడ కూడా ఒక్కసారే అగుపిస్తాడు, అక్కడ ఇక్కడ కూడా ఒక్కసారే అగుపిస్తాడు. ఎప్పుడు చూసిన గాని ఏదో ధ్యానముంటాడు, తోటి పిల్లలకు ఎన్నో బోధనలు చేస్తుంటాడు, తోటి పిల్లలకు ఎన్నో బోధనలు చేస్తాడు. అరే చిత్రాలు కంట చూసెను ఆత్రిముని చిరునవ్వు నవ్వుతుంటాడు ఓ భక్తులారా, చిత్రాలు కంట చూసెను ఆత్రిముని చిరునవ్వు నవ్వుతుంటాడు ఓ భక్తులారా. భక్తులారా విధంగా ఆత్రిముని ఆశ్రమంలో బాలుడు పెరుగుతుండంగా అగో అక్కడికి దగ్గరగా ఉన్న నందికొండ అనే గ్రామములోన వీరభోజయాచారి వీర పాప మాంబ అనే పుణ్య దంపతులుండిరంట. సంతాన భాగ్యము లేక దంపతులు ఎంతో బాధపడుతున్నారే ఓ అమ్మలారా. ఒకనాటి కాలాన ఓ సాధువు వారి ఇంటికి అతిథిగా వచ్చేనట, మర్యాదలన్నీ చేసి సాధువుతో తమ గోడు వినిపించిరంట దంపతులే. ఆ మాటలు విని సాధువు ఏమనే ఓ పుణ్య దంపతులారా చింతించబోకండి, ఆత్రిముని వద్ద సువర్ణ సగోత్రంలో పుట్టిన బాలుడు పెరుగుతా ఉన్నాడు, పుట్టిన బాలుడు పెరుగుతా ఉన్నాడు. బాలుణ్ణి తెచ్చుకొని మీ ఇంట పెంచుకోమ్మా అని చెప్పేనమ్మా సాధువు. సాధువు మాటతో దంపతులు ఎంత సంతోషించినారే బోయమ్మ, ఆత్రిముని ఆశ్రమం జయరంగా వాళ్ళు బయలెల్లినారు చూడే మాయమ్మ. ఆ దంపతులు చేరవచ్చినారే ఆత్రి ఆశ్రమానాడుగు పెట్టినారే, ఆ దంపతులు చేరవచ్చినారే, ఆ దంపతులు చేరవచ్చినారే ఆత్రి ఆశ్రమానాడుగు పెట్టినారే, ఆ దంపతులు చేరవచ్చినారే. ఆ మునివ
హరియుని శరణు జొచ్చినారే, తమ కోరికను విన్నవించినారే, ఆ మునివర్యుని శరణు జొచ్చినారే, ఆ మునివర్యుని శరణు జొచ్చినారే, తమ కోరికను విన్నవించినారే, ఆ మునివర్యుని శరణు జొచ్చినారే. పుణ్య దంపతులను అత్రి చేరాదీసి దైవ నిర్ణయాన్ని ముందుగా గుర్తించి పసిబాలుడైన వీరయ్యను పిలిసే, పసిబాలుడైన వీరయ్యను పిలిసే, తల్లిదండ్రులు లేని ఆ చిన్నారికి ఈ దంపతులే నీకు తల్లిదండ్రి అంటూ బుద్ధులెన్నో చెప్పి వారి కప్పాగించే, బుద్ధులెన్నో చెప్పి వారి కప్పాగించే, కాంతులలికే కాంతులలికే ఆ బాలుణ్ణి సీయా దంపతుల కళ్ళు మెరిసెనమ్మా, కాంతులొలికే ఆ బాలుణ్ణి చూసి అదుపులేని ఆనందంతో చూడే, పసివాణ్ణి ఎత్తుకొని మురిసిరమ్మా, అదుపులేని ఆనందంతో చూడే. ముని వద్ద సెలవు తీసుకొని దంపతులిద్దరు సంబరంగా గదిలి నందికొండకు వాళ్ళు చేరుకున్నారమ్మా, నందికొండకు వాళ్ళు చేరుకున్నారమ్మా, దేవుడిచ్చినట్టి బిడ్డగాను తలచి వీరభోజయచారి వీరపాప మాంబ ఎంతో గారాభంగా పెంచుకుంటుండ్రమ్మా, ఎంతో గారాభంగా పెంచుకుంటుండ్రమ్మా, ఏకకాలంలో సకల శాస్త్రాలు ఆ బాలుడు నేర్చుకుంటుండమ్మా, ఏకకాలంలో సకల శాస్త్రాలు తల్లిదండ్రులు ఆచర్యపోయే తీరుగా వేదాలు వల్లె వేస్తున్నాడమ్మా, తల్లిదండ్రులు ఆచర్యపోయే తీరుగా. ఓయమ్మలార మాయమ్మలార ఇంతింత బాలుడు పెరుగుతున్నాడే, ఓయమ్మలార మాయమ్మలార, ఓయమ్మలార మాయమ్మలార, సకల విద్యల్లో నారి తేరిండే, ఓ తల్లులార మా బిడ్డలార, ఓ తల్లులార మా బిడ్డలార, పెద్దలపై తండ్రి భక్తి కలిగుండే, ఓయమ్మలార మాయమ్మలార. మరి కొంతకాలము గడిచిపోతుండగా వీరభోజేచారి స్వర్గస్థుడాయే, అప్పటికీ వీరప్పయ్య వయసు 14 ఏళ్ళు నిండుతూ ఉండే, తీర్థయాత్రలు చేయదలుచుకొని ఆ బాలుడు తల్లి చెంతకు చేరే, ఓయమ్మలార మాయమ్మలార, తన నిర్ణయాన్ని తల్లికి చెప్పే, ఓయమ్మలార మా తల్లులారా. అది విన్నా తల్లి అదిరిపడ్డాదమ్మా, కొడుకును గుండెకు హత్తుకున్నాదమ్మా, భర్త దూరమై బాధపడుతున్నా, నువ్వు కూడా నన్ను విడిచిపోకందమ్మా, ఏకాకినై నేను ఎవరి తోడు లేక ఎవరి కోసం ఇంకా బతకాలందమ్మా, ఓయమ్మలార వీర పాప మాంబ గొడగొడ తల్లి రోధించేనమ్మా, ఓయమ్మలార ఓ భక్తులారా. ఓ తల్లి ఈ మాయాజీవిపై మమకారం తగదే నా తల్లి, కంటనీరు దియ్యకే ఓ తల్లి ఈ మాయాజీవిపై మమకారం తగదే నా తల్లి. Thank you.
పరమాత్మలో లీనం కావాల్సిందే. ఆశా పాశముల చేత మానవులు జనన మరణ చక్రములో చిక్కి బహుజన్మలకు కారణమగు పాపాలు చేస్తూ ఎన్నో చిత్రవదలు అనుభవిస్తున్నారు. నీవికనైనా ఈ నిజతత్వాన్ని తెలుసుకొని నాకు సెలవిప్పించమ్మా. భక్తులారా, విధంగా చిన్నారి వీరప్పయ్య తల్లికి తత్వ బోధ చేసిన ఆ తల్లి సమాధానముగాక వీరప్పను విడువలేక కలకల రోధిస్తుంటే అప్పుడు వీరప్పయ్య తల్లికి తన విశ్వరూపం చూపెడుతున్నాడే. ఓ తల్లులారా, ఆ రూపము చూసి ఆ తల్లి ఆ క్షణమే మూర్చిల్లే. ఓయమ్మా, తల్లిని దీవించి వీరయ్యా అక్కడి నుంచి కదలిపోయిండే మాయమ్మ. ఎన్నెన్నో క్షేత్రాలు, దివ్య ప్రదేశాలు, పలమార మహానంది శ్రీశైల క్షేత్రాలు, దక్షిణాన ఉన్న పక్షి తీర్థాలను దర్శించుకుంటా స్వామి బయలెల్లిపోతుండు. దర్శించుకుంటా స్వామి బయలెల్లిపోతుండు. హరిపురం చేరుకొని ఆ స్వామి తపదీక్షల మునిగేనమ్మా వీరప్ప. శివుని అంశతో నీ పుట్టే ఓయమ్మా, ఆనంద భైరవ యోగి మాయమ్మ. కాశ్మీర రాజమేలే విజయ సింహరాజ పుత్రుడై జన్మించే ఆ శివుడే. అందాల యువరాజు భైరవ యోగి ఓయమ్మ, అడవికి వేటకై బయలెల్లినాడే మాయమ్మ. అందాల యువరాజు భైరవ యోగి ఓయమ్మ, అడవికి వేటకై బయలెల్లినాడే మాయమ్మ. వేటాడి వేటాడి అలసిపోయిందే ఓయమ్మ, నీటికై యువరాజు వెతుకుతున్నాడే మాయమ్మ. వేటాడి వేటాడి అలసిపోయిందే ఓయమ్మ, నీటికై యువరాజు వెతుకుతున్నాడే మాయమ్మ. అల్లంత దూరాన సరయే రోజు చూసే ఓయమ్మా, ఆవు ఒకటి నీళ్లు దాగంగా చూసే మాయమ్మా. అంతలో ఓ పులి ఆవును చూసి ఓయమ్మా, ఆ వైపు పరుగున ఉరికి రాసాగే మాయమ్మా. ఆవును కాపాడ భైరవ యోగి, పులి పైన గురి పెట్టి బాణం వేసిందే. గురిదప్పి బాణము ఆవు కుదలిగే ఓయమ్మా, విలవిలలాడుతూ ఆవు మరణించే మాయమ్మా. ఆనంద భైరవుడు అదిరి పడ్డాడే ఓయమ్మా, అంతులేని భయభ్రాంతుడైనాడే మాయమ్మా. గోహత్య పాతకం నాకంటేనంటూ గోడు గోడుమని గోసరిల్లిందే. అయ్యో, ఎంత పాపం చేస్తిని. సాధు జంతువును ఉచితార్థంగా చంపి పరమ ఘోరమైన తప్పిదం చేస్తే నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? ఈ పాపభారంతో జీవితం ఎట్ల గడుపుదు? అయ్యో, ఎంతటి దుస్థితి ఇది.
పాపభారమోపజాలక అయ్యో భైరవుడే దిక్కు తోచక కలకల రోధిస్తూ కారడవుల్లోన కదులుతున్నాడే ఓయమ్మ పాపభారమోపజాలక అయ్యో భైరవుడే దిక్కు తోచక కలకల రోధిస్తూ కారడవుల్లోన కదులుతున్నాడే ఓయమ్మ ఎన్నెన్నో క్షేత్రాలు దర్శించుకుంటూ పుణ్య నదుల్లోన స్నానమాడిన గాని తన పాప భీతి తొలగిపోలేదమ్మా తన పాప భీతి తొలగిపోలేదమ్మా తిరుగుతూ తిరుగుతూ ఆనంద భైరవుడు హరిపురమే చేరుకున్నాడమ్మా వీరప్పను కంట చూసినాడమ్మా వీరప్పను కంట చూసినాడమ్మా దివ్య తేజంతో నీ వెలిగేటి ఆ వీరప్ప మార్గం చూపునని ధీరవదనంతో నీ స్వామి చెంతకు చేరి కరములు జోడించేవోయమ్మా ధీరవదనంతో నీ స్వామి చెంతకు చేరి కరములు జోడించేవోయమ్మా కనులు తెరిసినట్టి దేవుడు వీరప్ప కనుల ముందు ఉన్న భైరవుణ్ణి చూసి శివునిగా గుర్తించి చిరునవ్వు నవ్వే శివునిగా గుర్తించి చిరునవ్వు నవ్వే ఆనంద భైరవ బాధపడకు నువ్వెవ్వరో కాదు శివాంశ సంభూతినివి నీ పాపభారం త్వరలోనే తొలుగుతుంది ముందు కాలంలోన దూదేకుల కులమునందున సైదులుగా పుట్టి నాకు శిష్యునివై హిందూ మహమ్మదీయ మతవైరాన్ని కాలరాసే మహత్తర కార్యం చేసేదుంది నీవింక గోహత్య పాపభీతిని వదిలి లోకాన జనులకు భక్తి జ్ఞానబోధనలు చేస్తూ గడుపు ధన్యుని స్వామి ధన్యుని ఓయమ్మలారా మాయమ్మలారా ఆనంద భైరవుని దీవించి పంపే ఓయమ్మలారా మాయమ్మలారా ఓయమ్మలారా మాయమ్మలారా అక్కడి నుంచి స్వామి కదులుతున్నాడే ఓ తల్లులారా మా బిడ్డలారా ఓ తల్లులారా మా బిడ్డలారా కారండ పడవులు దాటిపోతుండే ఓ భక్తులారా ఓ జనులారా ఓ భక్తులారా ఓ జనులారా హరిపురమునకు దగ్గరలోన బనగాని పల్లెని ఊరొక్కటున్నది ఆ ఊరిలోన గరిమిరెడ్డి అచ్చమాంబాను ఒక్క ఇల్లాలు ఉన్నది స్వచ్ఛమైన మనసు గల్ల అచ్చమ్మకు ఆవుల మందలు ఎన్నో ఉండే ఓ ఎమ్మలార మా ఎమ్మలార అంతులేని సిరి సంపదలుండే ఓ తల్లులార మా బిడ్డలారా బనగాన పల్లెకు వీర బ్రహ్మంగారు రాత్రి జాము వరకు చేరుకున్నాడమ్మా అచ్చమ్మ ఇంటి ఎదురుంగా ఉన్నట్టి గుట్టపైన రాత్రి నిద్రించినాడమ్మా తెల్ల తెల్లారంగ బ్రహ్మంగారిని అచ్చమంబ చూసి పరుగున వచ్చే ఓ ఎమ్మలార మా ఎమ్మలార వింత గొలుపుతున్న స్వామిని చేరే ఓ భక్తులార ఓ జనులారా అయ్యా ఎవరయ్యా నువ్వు వేషం చూస్తే పిచ్చివానిలా ఉన్నావు ముఖం చూస్తే దగదగ మెరుస్తుంది ఏ ఊరు ఏ రాజ్యం ఎక్కడికి బయలెళ్ళినవయ్యా అమ్మా నా పేరు వీరంబొట్లయ్య అంటారు నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు ఓ పూట తిండి పెట్టి ఏదైనా పనిస్తే చేస్తానమ్మా అనాథనైన నాకు ఏదైనా ఆధారం దొరుకుతుందని ఈ ఊరొచ్చాను అయ్యో కొడుక నీకెవ్వల్లేరా నువ్వేం బాధపడకు నీకు కడుపు నిండా తిండి పెడతా మా గోవులను కాస్తావా తప్పకుండా కాస్తానమ్మా అయితే రా అమ్మలారాగో బ్రహ్మంగారు వీరంబొట్లయ్య నామముతోని అచ్చమ్మ గోవులు గాసే పనికి కుదిరిండు పొద్దు పడవంగానే గోవుల తీసుకొని అడవి బాట పట్టిండు
కారండ పడవిలో ఆవులను ఒక్క చోట గుంపుగా చేర్చి వాటి చుట్టూ గిరిగిస్తున్నాడమ్మా. ఆ వీర బ్రహ్మంగారు చిత్రమేమిటో గాని గోవులన్నీ ఆ గీత దాటుతాలేవే ఓయమ్మా. ఆడి నుంచి గదిలినాడే బ్రహ్మయ్య మరి ఏడి కంట పోతుండే మాయమ్మ. అక్కడికి దగ్గరున్న ఓతాటి చెట్టును చేరి తల ఎత్తి చూడంగా వింతగా చెట్టు ఆమంతము వంగి బ్రహ్మకు అందేనమ్మా. ఆతాటి ఆకులను బ్రహ్మయ్య దింపేనమ్మా. ఆతాటి ఆకులను బ్రహ్మయ్య దింపేనమ్మా. ఆకులను దింపగానే ఆ చెట్టు ఎప్పటోల నీలబడేనమ్మా. తాటి చెట్టు దగ్గరున్న రౌవల కొండనైతే ఆ స్వామి చేరుకున్నాడే ఓయమ్మా. గుహలోనికి బ్రహ్మయ్య నడిచి వెళ్ళిపోయినాడమ్మా ఆ దేవుడు. రవ్వల కొండ గుహలో రాతి బండ మీద దివ్యంగా కూర్చున్నాడే స్వామి బ్రహ్మయ్య. తాటాకులు దర్శించినాడే ఆ గురు బ్రహ్మయ్య. గులజారి ముళ్ళతోని ఆ తాటి ఆకుల మీద కాలజ్ఞానం స్వామి రచించుతున్నాడమ్మా. కాలజ్ఞానం స్వామి రచించుతున్నాడమ్మా. భవిష్యత్తు కాలంలోన జరిగేటి వింతలన్నీ బ్రహ్మంగారు చూడు ముందుగానే రాస్తుండమ్మా. బ్రహ్మంగారు చూడు ముందుగానే రాస్తుండమ్మా. పొద్దుగూకుతుండంగానే గోవులను తోలుకొని ఎప్పటోలే అచ్చం ఇంటికి చేరుకుంటున్నాడమ్మా. రాసినట్టి కాల జ్ఞాన పత్రాలను తెచ్చి గొయ్యి దవి బ్రహ్మంగారు దాస్తున్నాడమ్మా. రోజులిట్లా గడిచి పొంగా అచ్చమ్మ గోవులు చూడు ఊరందరి గోవుల కన్నా పుష్టిగా అవుతుండేనమ్మా. ఊరందరి గోవుల కన్నా పుష్టిగా అవుతుండేనమ్మా. అది చూసి కాపరులంతా అంతులేని ఆశ్చర్యంతో గోవులకు ఏం పెడుతుండో చూద్దామనుకున్నారమ్మా. గోవులకు ఏం పెడుతుందో చూద్దామనుకున్నారమ్మా. సాటుగాను కాపరులంతా బ్రహ్మయ్యను వెంబాడించి గోవుల చుట్టూ గీతా గీయంగా కంట చూసిరి. బ్రహ్మయ్య వెళ్ళడము ఆ కాపరులు చూసి మెల్లంగా గోవుల వద్దకు చేరినారమ్మా. మెల్లంగా గోవుల వద్దకు చేరినారమ్మా. మెల్లంగా గోవుల వద్దకు చేరినారమ్మా. అరే ఇదేంది ఎంకన్నా గాయనకి పసుల చుట్టూ గీత గీయంగానే ఒరేక్క ఒక్క పశువు అన్న గీత దాటలేదేంది? గిదేం మంత్రమన్నా? యతి మంత్రమా అమ్మా అన్న. ముళ్ళు గట్టందుకొని ఒక్కడి కొడితే గోజులన్నీ ఆగమాగమై ఉరకదలుగుతాయి చూడు. కాపరులంతా ఒక్కటైరి గోవులను అరుసుకుంటా దిలించా సాగిరి. కాపరులంతా ఒక్కటైరి గోవులను అరుసుకుంటా దిలించా సాగిరి. అరరే ముల్లుగర్ర తీసుకొని ఒడిసిరి గోజలను గిరిగీత దాటించా చూసిరి.
నిలించిన ఒక్కావు అదరదాయ ఎంతగా బెదిరించవైనా గోవులు బెదురవాయే ఇట్లగాదని ఇద్దరు బ్రహ్మయ్య గీసినట్టి గీతను దాటాబోయి గిర్రుమంటూ తిరిగి పడిరి అదిగో ఆ గీత దాటుతుండగానే కాపరుల కన్ను సింహ చీకటాయ చూడే ఆ గీత దాటుతుండగానే కాపరుల కన్ను సింహ చీకటాయ చూడే కళ్ళు పోయి కాపరులు చూడే గొల్లుమంటూ వెనుదిరిగి పరుగులందుకున్నరే లబ్బలబ్బ ముత్తుకుంటా కాపరులంతా గూడి అచ్చమ్మా ఇంటికొచ్చి సంగతంతా చెప్పంగా ఈ వింత చూద్దామని గరిమిరెడ్డి అచ్చమ్మ బయలెల్లి నాడమ్మ బ్రహ్మంగారి చెంతకు అదిగో కాపరులు చెప్పినట్టుగానే గోవులన్నీ గీతలోనే మేస్తుండేనమ్మా చూసుకుంటా వీరిపోయి బ్రహ్మమున్న గుహజేరా వచ్చనే గుహలోన బ్రహ్మయ్య దివ్యమైన కాంతులతో కాల జ్ఞానం రాస్తూ కనిపించే అచ్చమ్మకు సాక్షాత్ శ్రీ విష్ణు మూర్తి పోలే బ్రహ్మయ్య గుపించా సాగెనమ్మ గరిమిరెడ్డి అచ్చమ్మకు అదిగో గుండె నిండా భక్తి పొంగుతుంటే అచ్చమ్మ రెండు చేతులు జోడించిందే గుండె నిండా భక్తి పొంగుతుంటే అచ్చమ్మ రెండు చేతులు జోడించిందే బ్రహ్మయ్య కంటబడకుండా ఓయమ్మ తన ఇంటి దారి పట్టినాదే పొద్దుగుకుతుండంగా బ్రహ్మయ్య ఎప్పటోలే గోవులతో వచ్చేవోయమ్మా బ్రహ్మయ్య రాగానే అచ్చమ్మ స్వామి కాళ్ళ మీద పడే మాయమ్మ బ్రహ్మయ్య రాగానే అచ్చమ్మ స్వామి కాళ్ళ మీద పడే మాయమ్మ స్వామి నన్ను అనుగ్రహించు స్వామి నువ్వెవలో తెలువక నీతోటి గోజల గాయించిన నా తప్పులు గాసి దీవించు స్వామి నన్ను దీవించు నువ్వు సామాన్యం అనుకున్నా గానీ కాదు సాక్షాత్తు పరందామునివే నా మీద దయచూపు స్వామి అచ్చమ్మ భక్తిని మెచ్చిన వీరంబొట్టు అక్కడికి దగ్గరున్న యాగంటి కొండకు అచ్చమ్మను తన వెంట తీసుకెళ్ళి బీజాక్షర మంత్రం ఉపదేశించేనమ్మా ఈ మంత్రము నువ్వు నిత్యము జపించుమన్నాడమ్మా బ్రహ్మయ్య నీ జన్మ ధన్యమగునని ఆ స్వామి అచ్చమాంబతో నీ చెప్పుతుండే ఓయమ్మా తరువాత అచ్చమ్మ బ్రహ్మంగారితోని ఓ స్వామి ఒక్క మాట నాతో నీ చెప్పవయ్యా కొండా గుహలో నా నువ్వు రాసేది ఏమిటంటూ బ్రహ్మంగారిని అడిగే అచ్చామంబా భవిష్యత్తు గ్రంథమని బ్రహ్మయ్య అచ్చమ్మతో నీ చెప్పబట్టే ఓయమ్మా దానిలోన రాసేది ఓ తల్లి దేవ రహస్యాలు అంటుండే బ్రహ్మయ్య అచ్చమాంబా అది కాలజ్ఞానం సామాన్య జనులకు అర్థం కావు గాని నీవు బ్రహ్మజ్ఞానం పొందిన దానివి కాబట్టి చెబుతాను విను వినవమ్మ ఓ అచ్చమాంబ నేను వివరంగా చెప్పేదా భవిష్యత్తు బోధ వినవమ్మ ఓ అచ్చమాంబ కలియుగము 5000 ఏళ్ల లోపున జరిగే వింతలెన్ను వివరించేదా వినవమ్మ ఓ అచ్చమాంబ నేను వివరంగా చెప్పేదా భవిష్యత్తు బోధ వినవమ్మ ఓ అచ్చమాంబ
ఉల్లిగడ్డకు ఉపదేశమిచ్చేటి కళ్ళ గురువులెందరో పుట్టుకొచ్చేరు. వావి వరసలు లేక విరహ వేదనతోని స్త్రీలంతా పురుషుల వెంటబడుదురు. ఆకాశమందున పొగమంటలొచ్చేను, పగటేల గ్రామాల్లో నక్కలు అరిచేను. బండలు పగిలి గాలి దుమారంలో ఆకాశ మార్గాన గద్దల్లా ఆడేను. వినవమ్మ ఓ అచ్చమాంబ ఆ మహానంది చాటు మహిమలెన్నో బుట్టు. వినవమ్మ ఓ అచ్చమాంబ ఉత్తర దేశాన వైశ్య కులమూనందు ఉత్తమ గాంధకుడు సత్యంగా జన్మించి ఏకునే చేపట్టి మేకుల మారేను. స్వరాజ్యమే సంపాదించి పెట్టేను. అద్దంకి సీమలో యాదవునింట బుద్ధునంతటి వాడు జన్మించునమ్మా. అర్ధరాత్రి పూట సూర్యుడు ఉదయించి ఆకాశమే ఎర్రబడుచుండునమ్మా. వినవమ్మ ఓ అచ్చమాంబ గొడ్రాల కడుపు నందు బిడ్డలు పుట్టేరు. వినవమ్మ ఓ అచ్చమాంబ బ్రాహ్మణులకేమో పీటలు వేసేరు, మాలలకేమో మంచాలు వేసేరు. భూమి వనికి గ్రామం ఉండము పూలంతా ముత్తైదువలుగా మారిపోయేరు. వేప చెట్టుకు అమృతం గారేను, రాతి గుండ్లకు చీము నెత్తురు గారేను. హంపి విరూపాక్షి రెండు గండ్ల నడుమ అగ్ని వర్షాలే గురిసేనమ్మా. వినవమ్మ ఓ అచ్చమాంబ అర్ధరాత్రి గంట శబ్దాలు మ్రోగేను. వినవమ్మ ఓ అచ్చమాంబ ఇంద్రకీలాద్రిన తొమ్మిది మూలల స్త్రీ బుట్టి పాపుల తలలు గోసేనమ్మ. మనుషుల్లాగా చీమలే చదువు నేర్చేను, కొత్త పేటలోన కోతి మాట్లాడును. పదహారు చేతుల కామిని పుట్టి గండి కోట మీద గిరగిర్ర తిరిగేను. స్త్రీలు కొందరు పురుషులుగా మారేరు, పురుషులు కొందరు స్త్రీలయ్యి తిరిగేరు. వినవమ్మ ఓ అచ్చమాంబ కురుక్షేత్ర మూలే జనులు నరుకుకు సచ్చేరు. వినవమ్మ ఓ అచ్చమాంబ కంచి కామాక్షమ్మ కన్లెర్ర చేసేను, కాశీలో గంగమ్మ మాయమైపోయేను. బిలం కామాక్షమ్మ నెత్తురు గక్కేను, శ్రీ వెంకటేశ్వరుని కుడి భుజ మదిరేను. కృష్ణమ్మ నీరు ఉప్పొంగి పారేను, కనకదుర్గా ముక్కు పుడకను తాకేను. ఏడు కొండలా ఎంకన్న సొమ్మంత తోడు దొంగలా పాలైపోయేను. వినవమ్మ ఓ అచ్చమాంబ పంచపాతకాలు ఈ లోకాన్ని ఏలేను. వినవమ్మ ఓ అచ్చమాంబ వినవమ్మ ఓ అచ్చమాంబ పంచపాతకాలు ఈ లోకాన్ని ఏలేను. వినవమ్మ ఓ అచ్చమాంబ అచ్చమాంబ ఇంతే కాదు, ఇంకా అనేకమైన వింతలు ఈ కలియుగాన జరగబోతున్నాయి. పాపకార్యాలు విడిచి ఎల్లప్పుడూ నన్ను నమ్మి ధ్యానించిన వారు మాత్రమే ఈ భూమిపైన మిగులుదురు. తల్లులారా బ్రహ్మయ్య చెప్పే మాటలు వింటూ ఆశ్చర్యంలో మునిగింది అచ్చమ్మ. నా జన్మ ధన్యం చేశావు స్వామి అంటూ ఆ అచ్చమ్మ బ్రహ్మంగారికి పరమ భక్తురాలై స్వామివారు కాల జ్ఞానము రాయడానికి ఒక లోమఠం నిర్మించి ఇచ్చిందే ఆ గరిమిరెడ్డి అచ్చమాంబా. ప్రతిరోజు భక్తితో నీ అచ్చమ్మ స్వామి సేవ చేస్తుందే బోయమ్మ. ఒకనాడు అచ్చమ్మ కొడుకును తన వెంట తీసుకొచ్చిందే మాయమ్మ. ఓ స్వామి బ్రహ్మయ్యా వీడు నా కొడుకయ్యా, వీని పేరు స్వామి బ్రహ్మానందారెడ్డి. నిన్ను దర్శించంగా ఆరాటముండే గాని ఆ భాగ్యము లేక అల్లాడుతున్నాడనే పాలుణ్ణి చేరదీసే బ్రహ్మయ్యా. వాని తల మీద చెయ్యి పెట్టే ఓయమ్మా. నా దిక్కు చూడమంటూ బ్రహ్మయ్యా బాలునికి చెప్పేనే ఓయమ్మా. కళ్ళు తెరిసి బాలుడు చూపు వచ్చి పట్టరాని ఆనందంతో చిందులసే
ఓయమ్మలార మాయమ్మలార కండొచ్చిన బ్రహ్మానంద రెడ్డి ఓయమ్మలార మాయమ్మలార ఓయమ్మలార మాయమ్మలార కనబడ్డొల్ల కల్ల విషయము చెప్పే ఓ తల్లులార మా బిడ్డలార ఓ తల్లులార మా బిడ్డలార ఊరంత బ్రహ్మయ్య మహిమలు చాటే ఓ భక్తులార ఓ జనులారా స్వామి మహిమను తెలిసి ఊరూరు కలిసి బ్రహ్మము చెంతకు చేరవస్తున్నారు బ్రహ్మము గారి బోధన వింటూ భక్తి మార్గాన పయనిస్తూ ఉన్నారు దివ్యమైన స్వామి బోధనలు వినగా భక్తుల బాధలు తొలుగుతున్నాయే ఓ ఎమ్మలార మాయమ్మలార హనుమానాలన్నీ తీర్చుతున్నాడే ఓ తల్లులార బ్రహ్మం గారు అందరు వీరప్ప మహిమలే పొగడంగ బనగాన పల్లెన వాబుకు తెలిసే వీరప్ప మహిమేందో కన్నార చూడంగ ఒకనాడు విందుకు ఆహ్వానించే వీరప్పను పరీక్షించన బాబు మాంసభక్షాదులను పల్లెంలో పెట్టే ఓ ఎమ్మలార మాయమ్మలార వస్త్రం గప్పి స్వామి ముందుకు తెప్పించే ఓ తల్లులార ఓ భక్తులారా ముందుగానే అంత గుర్తించినట్టి వీరప్ప దానిపై వస్త్రాన్ని దీయగా మధుమాంసాలు మాయమైపోయి ఘుమఘుమలాడే పలమురుగా మారే ఆ వింత చూసి కడపన బాబు ఆశ్చర్యంతో స్వామి చరణాలు చేరే ఓ ఎమ్మలార మాయమ్మలార నా తప్పు మన్నించమని వేడుతుండే ఓ భక్తులార కడపన బాబు లేనాయన నీకొక దివ్యమంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ స్థిరచిత్తంతో పాలన సాగించు. కుల మత వర్గ భేదాలను రూపుమాపి ప్రజలందరినీ సమాన దృష్టితో పరిపాలించు. స్వామి, మీ ఆజ్ఞ శిరస వహిస్తాను. మీరు రాస్తున్న కాలజ్ఞానం నాకు వినిపించి నన్ను పునీతుణ్ణి చెయ్యండి స్వామి. వినవయ్య వినవయ్య కడపన బాబు మహాతత్వ కాల జ్ఞానం ఈ కలియుగాన జరుగు ఘోరం. వినవయ్య వినవయ్య కడపన బాబు మహాతత్వ కాల జ్ఞానం ఈ కలియుగాన జరుగు ఘోరం. పల్నాటి సీమలు మహంకాళి బుట్టి పల్లెలు పట్టణాలు నాశనం చేసేను స్త్రీల కళ్ళ నుంచి రక్తాలు గారేను. ఊరూర మాదండి శక్తొక్కటి బుట్టి మాపటి వేలల్లో మేకపోతయ్యరుచు అరుపు విన్న జనులు అదిరిపడి చచ్చేరు. మనుషులతో మాయ శక్తి మాట్లాడేను కాశీ దేశంలోన కలహాలు రేగేను. వినవయ్య వినవయ్య కడపన బాబు మహాతత్వ కాల జ్ఞానం ఈ కలియుగాన జరుగు ఘోరం. పల్నాటి సీమలు బ్రాహ్మణుని ఇంట కరక చెట్టుకు చింత కాయలు గాసేను బ్రాహ్మణులెందరో కులభ్రష్టులయ్యేరు. బాపల పంచాంగం పనికి మాలిపోవు పంచములే పంచాంగాలు చేత బట్టి ఊరూరు తిరిగేరు మున్ముందు కాలాన. దుమ్మరులే దొరలయ్యి సబ్బన్న రాజ్యాలనే లేరు మున్ముందు కాలాన. వినవయ్య వినవయ్య కడపన బాబు మహాతత్వ కాల జ్ఞానం ఈ కలియుగాన జరుగు ఘోరం.
నాగయ్యాను, ఏడు ఏండ్లు నబాలుడు, నాలుగు వేదాలు గడగడ చదివేను, బనగాన పల్లే పెద్ద పట్నమగును. ఏడేళ్ల పడతికి పిల్లలు పుట్టేరు, పులిమేక ఒకరేవు నేనిల్లు దాగును, కుక్కలు గుర్రాల నురికించి చంపేను. జీవ జంతువులన్నీ చనిపోతున్నామని మనుషులోనే మాట్లాడి మరణించేను. వినవయ్య వినవయ్య కడప నవాబు, మహాతత్వ కాల జ్ఞానం ఈ కలియుగాన జరుగు ఘోరం. ఏనుగు కడుపున పంది జన్మించేను, పంది కడుపున కోతి ఉట్టేను, ఎర్ర చీమ ఏనుగోలే అగుపించును. మూడు కాళ్ళ ఆవు కడుపునకడు పుట్టి మనుషులతో వీతండావాదమే చేసు, ఉత్తర దేశము కత్తుల చేతెగును. నోట్లో బొబ్బలు పుట్టి నెత్తురు గక్కుచున్నడి, నెత్తులు వలిగి చచ్చేరు కొందరు. వినవయ్య వినవయ్య కడప నవాబు, మహాతత్వ కాల జ్ఞానం ఈ కలియుగాన జరుగు ఘోరం. తిరుపతి కొండపై ఓ శక్తి జన్మించి మిట్ట మధ్యాహ్నము మిరుమిట్లు గొలుపుతూ పాతాల గంగకు స్నానానికెళ్ళేను. వనితలే వస్త్రాలు బరువంటూ దలిచేరు, సిగ్గుమానం విడిచి ఆటలే ఆడేరు, కర్ణాటక లక్ష్మి చెలించిపోయేను. నేల మీది మనిషి నింగికే ఎగిరేను, గాలితో వార్తలు లోకమంతా వినును. వినవయ్య వినవయ్య కడప నవాబు, మహాతత్వ కాల జ్ఞానము ఈ కలియుగాన జరుగు ఘోరం. వినవయ్య వినవయ్య కడప నవాబు, మహాతత్వ కాల జ్ఞానము ఈ కలియుగాన జరుగు ఘోరం. నవాబును దీవించి బ్రహ్మయ్య బలగాన పల్లెకు చేరుకున్నాడమ్మా, అంతలో బ్రహ్మాంశ సంభూతుడైనట్టి అన్న జైడు కూడా చేరవచ్చిండమ్మా, అన్న జైడు కూడా చేరవచ్చిండమ్మా, అన్న జైడు కూడా చేరవచ్చిండమ్మా. ఇంత గొలిపే వీర బ్రహ్మంను చూసి ఓ ఎమ్మలారో అన్న జైడు, ఇంత గొలిపే వీర బ్రహ్మంను చూసి ఓ ఎమ్మలారో అన్న జైడు. చేతులు జోడించి శరణంటూ మొక్కే మా ఎమ్మలారో అన్న జైడు, చేతులు జోడించి శరణంటూ మొక్కే మా ఎమ్మలారో అన్న జైడు. స్వామి, ఎన్నో క్షేత్రాలు తిరిగినా దొరకని మనశ్శాంతి నిన్ను చేరగానే దొరికింది. నీలో ఏదో మహాదివ్యశక్తి ఉంది స్వామి, నన్ను చేరదీసి నీ దివ్య బోధనలతో నన్ను పావనని చేయండి స్వామి. బ్రహ్మాంశ సంభూతుడైన అన్న జైని గుర్తు పట్టినా వీర బ్రహ్మం గారు ఆ సంగతి చెప్పి అన్న జైనికి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించేనమ్మా, ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించేనమ్మా, ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించేనమ్మా. అచ్చమ్మతో ఇచ్చట ఉండు మనే ఓ ఎమ్మలారో బ్రహ్మం గారు, అచ్చమ్మతో ఇచ్చట ఉండు మనే ఓ ఎమ్మలారో బ్రహ్మం గారు. వచ్చటి భక్తులకు జ్ఞానం పంచు మనే మా ఎమ్మలారో అన్న జైనితో. అచ్చమాంబ, నేనింక నా కులవృత్తిని చేయడానికై కందిమల్లయ్యపల్లి వెళ్తున్నాను. నేను రాసిన 14,000 కాలజ్ఞాన పత్రాలను మీ ఇంటి పక్క గోతిలో దాచాను. కొంతకాలానికి ఆ గోతిపైన ఒక చింత చెట్టు మొలుస్తుంది. దాని కాయలన్నీ కాటుకపట్టి ఉంటాయి. ఏదైనా అవాంతరం ఊరికి వస్తే ఆ చెట్టు పంగల నుండి ఎర్రటి ద్రవం కారుతుంది. ఆ ద్రవం ఎండిపోయి కుంకుమలా మారిపోతుంది. అన్నా జైనితో పాటు నీవు భక్తులకు జ్ఞానబోధనలు చేస్తూ గడుపు. ఇక నాకు సెలవిప్పించండి. భక్తులను దీవించి బ్రహ్మయ్యాగో బయలెల్లిపోతుండేవో అమ్మా, భక్తులను దీవించి బ్రహ్మయ్యాగో బయలెల్లిపోతుండేవో అమ్మా. కందిమల్లయ్య పల్లే దేవుడు ఇగ చేరని వచ్చినాడే మాయమ్మా, కందిమల్లయ్య పల్లే దేవుడు
చేరనే వచ్చినాడే మాయమ్మ. పోతులూరి వీరా బ్రహ్మేంద్రునిగా స్వామి వడ్రంగి పనులను చేపట్టినాడమ్మా. వచ్చేటి జనులకు ఏవో బోధనలు చేస్తూ పిచ్చి వీరయ్యగా పిలువబడుతుండేనమ్మా. పిచ్చి వీరయ్యగా పిలువబడుతుండేనమ్మా. ఎవ్వరేమన్నగాని బ్రహ్మయ్య చిన్న చిరునవ్వు నవ్వుతుండేవోయమ్మా. పనిముట్లు చేసి ఇస్తూ ఆ స్వామి కాలాన్ని గడుపుతున్నాడే మాయమ్మా. ఒకనాడు ఆ గ్రామ పెద్దలంతా గుడి పోలేరమ్మ తల్లి జాతర కోసమై చంద వసుళ్ళను చేసుకుంటా వచ్చి బ్రహ్మం గారిని చందాడిగీరమ్మా. బ్రహ్మం గారిని చందాడిగీరమ్మా. పేదవాణ్ణి నేనయ్యా పెద్దలరా నా వద్ద ఏమీ లేదనే బ్రహ్మయ్యా. ఇంత చెప్పినా వినక పెద్దలంతా చందయ్యకుండా గదలమని రే ఓయమ్మా. అయ్యలారా, మీరు ఇంత పట్టుబడితే నేనేం చెయ్యలేను. సరే, ముందు మీ అమ్మవారి దగ్గరికి వెళ్దాం పదండి. ఆ తల్లి ఎట్లా సెలవిస్తే అట్లా చేద్దాం. ఓహో, ఆ పోలేరమ్మ నీకు సెలవిస్తుందా? చూద్దాం పదా. అమ్మలారా గ్రామ పెద్దలతో కలిసి బ్రహ్మం గారు పోలేరమ్మ గుడిని చేరిండు. కాపులు కరుణాలు ఊరి జనాలు కూడా అమ్మవారి వద్దకు చేరుకోగా బ్రహ్మం గారి గురించి ఆ గ్రామ మునుసబు చెప్పుతూ చుట్టదీసి నోట్ల పెట్టుకున్నాడమ్మా. ఆ గ్రామ పెద్ద అగ్గి కొరకు అటు ఇటు చూడంగా వీర బ్రహ్మయ్య ఏమనే ఓయమ్మ. పోలేరమ్మతో నీ మునుసబు అగ్గి తెప్పించమంటావా అనబట్టనే. ఏందయ్యో, పోలేరమ్మతోనే అగ్గి తెప్పిస్తావా? అయ్యలారా చూడండి, ఈయన గారు పోలేరమ్మనే పిలిచి అగ్గి తెప్పిస్తాడట. పోలేరు, ఓ పోలేరు, మునసబు గారి చుట్టకి నిప్పు కావాలంట, తెచ్చివమ్మా. ఆ వింత చూడగానే ఆ ఊరి భక్తులకు మైకమేదో కమ్మినట్టయింది. ధనధన దప్పులు మోగించుకుంటూ కాళ్ళ గద్దెలు గట్టి పూనకాలు ఊగుతూ ఆ పోలేరమ్మ ముందు చిందులేస్తున్నారే. ఓ తల్లులారా, తల్లి పోలేరమ్మా నీకు దండాలమ్మా. అగో ధనధన దప్పులు ఏగుతుంటే గణగణ గంటలు మోగుతుంటే మా కొలుపులన్నీ మా కొలుపులన్నీ మా కొలుపులన్నీ ఎందుకోవమ్మో పల్ల జడలా పోలేరమ్మా. ధనధన దప్పులు ఏగుతుంటే గణగణ గంటలు మోగుతుంటే కొలుపులన్నీ మా కొలుపులన్నీ మా కొలుపులన్నీ ఎందుకోవమ్మో పల్ల జడలా పోలేరమ్మా. చూడాలమ్మా ఊరి పీడలన్నీ ధర్మాలమ్మా అమ్మా పోలేరమ్మా. ఇల్లు పల్లె
పల్లె మా ఇల్లు పల్లె మా ఇల్లు పల్లె సల్లంగుంచమ్మో ఇళ్ళలో కలేలు పోలేరమ్మా ఇల్లు పల్లె సల్లంగుంచమ్మో ఇళ్ళలో కలేలు పోలేరమ్మా పచ్చని పందిర్లు వేసేదమ్మా పండుగలే జరిపించేదమ్మా పచ్చని పందిర్లు వేసేదమ్మా పండుగలే జరిపించేదమ్మా అమ్మా పోలేరమ్మ తల్లి శరణు తల్లి శరణు తల్లి శరణు సేవలన్నీ మా సేవలన్నీ అందుకోవమ్మో దివ్యశక్తి పోలేరమ్మా సేవలన్నీ అందుకోవమ్మో దివ్యశక్తి పోలేరమ్మా ధన ధన తప్పులు ఏగుతుంటే గణగణ గంటలు మోగుతుంటే ధన తప్పులు ఏగుతుంటే గణగణ గంటలు మోగుతుంటే మా కొలుపులన్నీ మా కొలుపులన్నీ మా కొలుపులన్నీ అందుకోవమ్మో పల్లజడలా పోలేరమ్మా కొలుపులన్నీ అందుకోవమ్మో పల్లజడలా పోలేరమ్మా మా కొలుపులన్నీ అందుకోవమ్మో పల్లజడలా పోలేరమ్మా నందామయ గురుడ నందామయ ఈ బ్రహ్మము మాట పొల్లు బోధయ నందామయ గురుడ నందామయ కాల జ్ఞానమెన్నడు కల్లగా బోధయ రంకువారు రచ్చబండకు వచ్చేరు బొంకువారి మాటి చెల్లేనయ్యా ఈత చెట్టొక్కటి రాత్రిల్లు పడుకోని తెల్లవారంగనే లేచేనయ్యా మూడు రోజుల బిడ్డ ముచ్చట్టు పెట్టేను మేకయే మనిషిగా అవతారమెత్తేను నందామయ గురుడ నందామయ ఈ బ్రహ్మము మాట పొల్లు బోధయ నందామయ గురుడ నందామయ కాలజ్ఞానమెన్నడు కల్లగా బోధయ ఆకాశము నుంచి అగ్ని పిడుగులు రాలు సూర్య చంద్రులు దిశలు దప్పేనయ్యా అహోబిలమున ఉప్పు స్తంభానికి కొమ్మ బుట్టి జాజి పూలు పూసేనయ్యా చదువులా తల్లిని అంగట్లో అమ్మేరు కన్న తల్లులే తమ బిడ్డలను అమ్మేరు నందామయ గురుడ నందామయ ఈ బ్రహ్మము మాట పొల్లు బోధయ నందామయ గురుడ నందామయ కాల జ్ఞానమెన్నడు కల్లగా బోధయ మంచి నీళ్లకు లంచమిచ్చేరు మున్ముందు ఒకరి సొమ్ములొకరి దోచేరయ్యా నెల్లూరు జిల్లాలో చిలక మాట్లాడేను కాల జ్ఞానబోధ చేసేనయ్యా అతి ఘోరమైనట్టి కరువులు వచ్చేను అరిగోసలతో జనులు అల్లాడి సచ్చేరు నందామయ గురుడ నందామయ ఈ బ్రహ్మము మాట పొల్లు బోధయ నందామయ గురుడ నందామయ కాల జ్ఞానమెన్నడు కల్లగా బోధయ నాలుగు నిలువుల ఆజానుబాహులు కలియుగాన అవతరించేరయ్యా వీరభోగ వసంతారాయులామణి జనులను నమ్మించ చూసేరయ్యా నన్ను ధ్యానించిన భక్తులే వారిని నమ్మి మోసపోక మెదిలేరయ్యా నందామయ గురుడ నందామయ ఈ బ్రహ్మము మాట పొల్లు బోధయ నందామయ గురుడ నందామయ కాల జ్ఞానమెన్నడు కల్లగా బోధయ నాయనలారా నేను కలియుగం 5000 ఏళ్ల తరువాత వీరభోగ వసంతరాయునిగా తిరిగి వచ్చాను అప్పటికి పుణ్యస్త్రీలు పుణ్యపురుషులే బ్రతికేరు మీరంతా ఇక నుంచి నీది నాది చిన్న పెద్ద పేద ధనిక కుల మత భేదాలను విడిచి భక్తి శ్రద్ధలతో గడుపుతూ మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి ఓయమ్మలార మాయమ్మలార ఎందర బ్రహ్మయ్య భక్తులైనారే ఓయమ్మలార మాయమ్మలార ఓయమ్మలార మాయమ్మలార జ్ఞానబోధనలు వింటున్నారే ఓయమ్మలార మాయమ్మలార
ఓయమ్మలారా మాయమ్మలారా బ్రహ్మంగారిని సేవించుతుండ్రే ఓ తల్లులారా ఓ భక్తులారా వీర బ్రహ్మం గారు పల్లె పల్లె తిరిగి జ్ఞాన బోధలు చేస్తూ పెద కొమర్లాను గ్రామము చేరగా ఆ గ్రామనొక్క విశ్వ బ్రాహ్మణుడంట పేరు శివకోటయ్య భార్య ప్రమదాంబ వారి సంతానంగా శ్రీలక్ష్మీదేవే ఓ ఎమ్మలార మాయమ్మలార గోవిందమ్మగా అవతరించిందే ఓ భక్తులార ఓ జనులారా పెళ్ళిడుకొచ్చిన గోవిందమ్మకు సంబంధాలెన్నో చూసిన గాని శ్రీమన్నారాయణుడి నా భర్త ఎవ్వరిని ఇష్టపడతలేదమ్మా ఒక్కగానొక్క బిడ్డ మాటలు వింటూ దిక్కుతోచక బాధపడుతుండ్రే ఓ ఎమ్మలారా తల్లిదండ్రులు నారాయణుడెక్కడ దొరుకుతాడని రే ఓ ఎమ్మలార ఓ తల్లులారా బ్రహ్మయ్య లీలలు వినరమ్మో దేవదేవుని మహిమలు గనరమ్మా గోవిందమ్మ కలలో బ్రహ్మయ్య దివ్య తేజంతో అగుపించే మాయమ్మ బామా గోవిందమ్మ నేను నీ నాథుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి ఆనాడు వైకుంఠాన నీకిచ్చిన మాట ప్రకారం నిన్ను పెళ్ళాడగా సన్యాసి రూపంలో వచ్చాను త్వరలోనే నిన్ను పెళ్ళాడుతాను స్వామి మాటలు విన్న గోవిందమ్మ మెలకువ వచ్చి ఎంతో ఉప్పొంగిపోవట్టే తల్లిదండ్రులాలేపి సంగతి చెప్పంగా తెల్ల ముఖాలేసి బీరిపోయిరమ్మా శివకోటయ్య ప్రమాదాంబలు అయ్యో చింతపడుతున్నారే ఓయమ్మా కన్న బిడ్డ ఏ మగునో అనుకుంటూ వాళ్ళు కంట తడి వెడుతుండ్రే మాయమ్మా మర్నాటి రోజున శివకోటయ్య గ్రామాన ఉన్నట్టి కచ్చీరు చేరంగా అక్కనే ఉండేనమ్మా వింత సన్యాసిగా పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి స్వామిని చూడగానే శివకోటయ్య ఎంతో ఆశ్చర్యపోతుండే ఓయమ్మా బిడ్డ మాట వెంటనే గుర్తుకొచ్చి ఎంతో బాధపడసాగిండే మాయమ్మా ఊరు పేరు ఏందో కులగోత్రాలు ఏందో తెలియని వానికి బిడ్డ నెట్టిత్తునని ఆ శివకోటయ్య ఆలోచించుతుంటే అంతలో అక్కడ ఓ వింత జరిగేనమ్మా ఆ ఊరిలో ఒకడు చనిపోగా పాడే పైన మూసుకెళ్తుండ్రే బంధువులు అది చూసి బ్రహ్మయ్య పాడేకు ఎదురొచ్చి ఆపివేసిందే ఓయమ్మా ఆగండయ్యా ఆగండి ఏమిటయ్యా ఇది ఇంత ఘోరానికి పాల్పడుతున్నారేంటి బ్రతికున్న వాణ్ణి శ్మశానం తీసుకెళ్తున్నారేంటి ఓయ్ సన్యాసి నీకోనే పిచ్చ సత్యలోని పట్టుకొని బతుకున్నానంటావు లేదయ్యా ఆ మనిషికి ఇంకా ఆయుష్ ఉంది దించండి నేను చెబుతాను కదా అమ్మయ్య మాటలిన్నారో జనులంతా నమ్మలేక బీరిపోయినారో భుజం మీద ఉన్నట్టి పాడెను వాళ్ళంతా నేల మీదికే దించినారో
శవం కట్లు విప్పగానే బ్రహ్మయ్య మెల్లంగా చనిపోయిన వానితోని ఏమంటా ఉన్నాడు, చనిపోయిన వానితోని ఏమంటా ఉన్నాడు, ఓ రెడ్డి నువ్వింకా చావలేదు లేవయ్యా అనగానే ఆ శవము బతికి లేసినాదయ్యా, అనగానే ఆ శవము బతికి లేసినాదయ్యా. అదిగో ఆవింత కంట చూసినారే బంధువులు ఆనందంతో మురిసినారే, ఆవింత కంట చూసినారే బంధువులు ఆనందముతో మురిసినారే. శివకోటయ్య కూడా చూసి ఎంతగానో ఆశ్చర్య పడిపోయేనమ్మా, గాని సన్యాసికి బిడ్డనెట్లయ్యాలని వెనుదిరిగి తన ఇంటికి చేరుకున్నాడమ్మా, వెనుదిరిగి తన ఇంటికి చేరుకున్నాడమ్మా. ఇది అంతా గమనించిన వీరా బ్రహ్మం గారు చిన్నంగా నవ్వుకొని ఏమీ చేస్తుండమ్మా, చిన్నంగా నవ్వుకొని ఏమీ చేస్తుండమ్మా. అదిగో ఎరుకల సాని ఏషం గట్టే బ్రహ్మయ్య శివకోట ఇంటి దారి బట్టే, ఎరుకల సాని ఏషం గట్టే బ్రహ్మయ్య శివకోట ఇంటి దారి బట్టే. ఎరుక చెప్పుతానెరుక అంటూ ఆ దేవుడు ఏ తీరుగా వెళ్ళిపోవట్టే. ఎరుకోయమ్మ ఎరుక, ఎరుక చెప్తానమ్మ ఎరుక, జరగబోయే సంగతులన్నీ నాకెరుక, నుసటి మీది రాతలన్నీ నాకెరుక, కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షమ్మ కాశీ విశాలాక్షమ్మ మీద ఆన. ఎరుకోయమ్మ ఎరుక. ఓ ఎరుకల సాని ఇటు రావమ్మా. ఓ వత్తున్న దొరసాని వత్తున్నా. ఓహో నీ ఇంటికి కలవత్తున్నాది తల్లి, నీ ఇంట్లో శ్రీమన్నారాయణుడే అడుగు పెడుతున్నాడు. అది సరేగాని, నా బిడ్డ గోవిందమ్మ జాతకం చూసి ఎటువంటి వరుడు దొరుకుతాడో చెప్పు. అబ్బో నీ బిడ్డది మహర్జాతకమే తల్లి, అటంటోడు ఇటంటోడు కాదు. నీ బిడ్డను చేసుకున్నటోడు లోకాలను ఏలటోడు, పాము మీద పవలించటోడు, పదవతారాలు ఎత్తిన పరందాముడు, సన్యాసి రూపములా ఈ ఊరికచ్చిండు. సత్యం తల్లి నేను చెప్పేది, ఆయన సన్యాసి కాదు, సకల లోకాలేలటోడు. మీరు అవునన్నా కాదన్నా గోవిందమ్మ కళ్యాణం ఆ దేవునితోనే జరుగునమ్మా. అమ్మలారా ఎరుకల సాని రూపంలోని బ్రహ్మయ్య చెప్పే పలుకులు విని ఆ గోవిందమ్మ తల్లిదండ్రులు ఆశ్చర్యంతో చూస్తూ ఆలోచించసాగిండ్రు. ఆ శివకోటయ్య తన భార్యను చేరి ఇక రాసి ఉన్న రాత తప్పదని ఆ సన్యాసిని ఆదిత్యానికి రమ్మంటానన్నడమ్మా. ఆ శివకోటయ్య బ్రహ్మం గారిని చేరా శివకోటయ్య గో బయలుదేరినాడమ్మా పుణ్యాత్ముడు. అక్కడికి చేరేసరికి బ్రహ్మయ్య చెప్పే బోధనాలు వినిపించే బోయమ్మా. నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మము మాట పొల్లు బోధయ, నందామయ గురుడ నందామయ కాల జ్ఞానమిన్నడు కల్లగా బోధయ. కల తీరుగా కలియుగా నవింతలు ఎన్నో కన్న ముందే జరిగి తీరేనయ్యా, కాయకసురులు కడుపు నిండా కాజనులంతరే గడి మట్టినే తింటారయ్యా, నింగి నుంచి వేల వేల నక్షత్రాలు నల్లులో లేనేల రాలేనయ్యా. నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మము మాట పొల్లు బోధయ, నందామయ గురుడ నందామయ కాల జ్ఞానమెన్నడు కల్లగా బోధయ. ఆకాశమున రెండు బంగారు హంసలు నేల దిగి వనముళ్ళు తిరిగేనయ్యా, పాపాత్ములు వాటిని బట్టబోయి కన్నులు గనబడక చచ్చేరయ్యా, శ్రీశైలనాథుడు సాక్షాత్కరించి మనుషులతో మాటలాడేనయ్యా. నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మము మాట పొల్లు బోధయ, నందామయ గురుడ నందామయ కాల జ్ఞానమెన్నడు కల్లగా బోధయ. ఉత్త
ఉత్తరం దిక్కున శుద్ధ పాడ్యమి వరకు ఉప్పెనై ఉరుములే వినిపించయ్యా. పిడుగులు రాలంగ మాయ జంగాలు భువియందున పుట్టుకొచ్చేరయ్యా. ఏడడుగులా పెట్టు ఒక్కడుగు వేస్తూ ఆ మాయ జంగాలు నడిచేరయ్యా. నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మము మాట పొల్లు బోధయ్యా. నందామయ గురుడ నందామయ కాల జ్ఞానమిన్నడు కల్లగా బోధయ్యా. తిరుపతి గుడిలోన మొసలి జొరబడి మూడు రోజుల పూజలు ఆగేనయ్యా. గరుడ స్తంభము నందు ఓంకారమే బుట్టి ధరణంతటా మారు రోగేనయ్యా. ఎంకన్న గుడిలోన పంచములు ముస్లింలే స్వామికి పూజలు జరిపేరయ్యా. నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మము మాట పొల్లు బోధయ్యా. నందామయ గురుడ నందామయ కాల జ్ఞానమిన్నడు కల్లగా బోధయ్యా. నా రాకకు పూర్వం ఇంకా అనేకమైన వింతలు జరగనున్నాయి. భక్తి మార్గంలో ప్రయాణిస్తూ సత్కార్యములు చేస్తూ ఉంటే ఈ కలిమాయలను ఎదుర్కొనవచ్చు. కుల మతాలు మనం నిర్మించిన హద్దులు, ఆ భ్రమలను విడిచి మెదలండి. బ్రహ్మం గారి పలుకులు విని అగో బ్రహ్మానంద పడే కోటయ్యా. భక్తిగా స్వామిని చేరుకొని పాదాల వాలే శివ కోటయ్యా. భక్తిగా స్వామిని చేరుకొని పాదాల వాలే శివ కోటయ్యా. గోస్వామి నేను అజ్ఞానమందుండి నిన్ను గుర్తెరుగా శంకించినానయ్యా. నేటితో నాకు జ్ఞానోదయమాయే. నా మీద దయ ఉంచి మా ఇంటిలోన ఆదిత్యాన్ని స్వీకరించి ఓ బ్రహ్మయ్య. నిన్ను సేవించే భాగ్యమీయావయ్యా. శివకోటయ్య మాట వినగానే సిరునవ్వుతూ తల ఊపే బ్రహ్మయ్య. వారి ఆతిథ్యాన్ని స్వీకరించగా ఒప్పుకున్నాడే బ్రహ్మయ్య. వారి ఆతిథ్యాన్ని స్వీకరించగా ఒప్పుకున్నాడే బ్రహ్మయ్య. శివకోట ఇంట వీర బ్రహ్మం గారు వారి ఆతిథ్యాన్ని స్వీకరించినాడు. అప్పుడు శివకోట ఏమంట ఉన్నాడు? ఓ స్వామి వినవయ్యా, నాదొక్క మనవి, ఒక్కగానొక్క కూతురు నాకుంది. నిన్నే పెళ్ళాడాగా పట్టుబట్టి నాది. మా కోరిక మన్నించయ్యా, స్వామి మా బిడ్డను మానువాడయ్యా. తప్పుగా ఎంతకు బ్రహ్మయ్యా, మాది తప్పని పరిస్థితి బ్రహ్మయ్యా. తప్పుగా ఎంచకు బ్రహ్మయ్యా, మాది తప్పని పరిస్థితి బ్రహ్మయ్యా. అంతలో అక్కడే తలుపు చాటునున్న గోవిందమ్మ దిక్కు వీర బ్రహ్మం గారు చిరునవ్వుతోని చిలిపిగా చూడంగా. గుల ముగ్గై దేవి గోవిందమ్మ తల వంచుకొని ఇష్టాన్ని తెలుపగా వీర బ్రహ్మం గారు పెళ్లి కొప్పుకునే. బ్రహ్మం గారు ఒప్పుకోగానే శివ కోటయ్య ప్రమదాంబరు బ్రహ్మానందంతోని కూతురుని చేరి చెప్పి మురిసిపోతున్నారే. గోవిందమ్మ బ్రహ్మం గారి పెళ్లికై ఏర్పాట్లు చేయసాగిండ్రే. కళ్యాణ వేడుక.
అగో పల్లకిలో పరందముడు మెల్లంగా జేరగా, పల్లకిలో పరందముడు మెల్లంగా జేరగా, పచ్చని పందిట్ల గోవిందమ్మ కళ్ళ చూసెగా, పచ్చని పందిట్ల గోవిందమ్మ కళ్ళ చూసెగా, సిరిగల్ల బ్రహ్మయ్య చిరునవ్వు లలుకగా, సిరిగల్ల బ్రహ్మయ్య చిరునవ్వు లలుకగా, సిగ్గుతోని గోవిందమ్మ శిరసు వంచుతుండగా, సిగ్గుతోని గోవిందమ్మ శిరసు వంచుతుండగా, గోవింద నామాలతో లోకమంత మోగగా, పండుగంటే పండుగ బ్రహ్మయ్య పెళ్లి పండుగ, పండుగంటే పండుగ బ్రహ్మయ్య పెళ్లి పండుగ, గోవింద మాంబతోని కళ్యాణ వేడుక, గోవింద మాంబతోని కళ్యాణ వేడుక. అగో బ్రహ్మమూర్తానికేమో మూడు ముళ్ళు వేయగా, బ్రహ్మమూర్తానికేమో మూడు ముళ్ళు వేయగా, బాజా బాజంత్రీలు బ్రహ్మాండ మధురగా, బాజా బాజంత్రీలు బ్రహ్మాండ మధురగా, ముక్కోటి దేవతలే ఒక్కటై చూడగా, ముక్కోటి దేవతలే ఒక్కటై చూడగా, ముజ్జగాన జరుగనట్టి ముచ్చటై జరుగగా, ముజ్జగాన జరుగనట్టి ముచ్చటై జరుగగా, వైకుంఠ వాసునికి వసుదలోన పెళ్ళాట, పండుగంటే పండుగ బ్రహ్మయ్య పెళ్లి పండుగ, పండుగంటే పండుగ బ్రహ్మయ్య పెళ్లి పండుగ, గోవింద మాంబతోని కళ్యాణ వేడుక, గోవింద మాంబతోని కళ్యాణ వేడుక. అగో పట్టే నామాల స్వామికి పట్టు వస్త్రాలంట, పట్టే నామాల స్వామికి పట్టు వస్త్రాలంట, శ్రీ గోవిందమ్మకేమో సీరే కనుమూలంట, శ్రీ గోవిందమ్మకేమో సీరే కనుమూలంట, తొలి పంట ధాన్యాలే తలువాలుగా మారగా, తొలి పంట ధాన్యాలే తలువాలుగా మారగా, ముత్యాలై వధూవరుల శిరసు నుంచి రాలగా, ముత్యాలై వధూవరుల శిరసు నుంచి రాలగా, సన్నాయి మేళాలు మిన్నంటూ తుండగా, పండుగంటే పండుగ బ్రహ్మయ్య పెళ్లి పండుగ, పండుగంటే పండుగ బ్రహ్మయ్య పెళ్లి పండుగ, గోవింద మాంబతోని కళ్యాణ వేడుక, గోవింద మాంబతోని కళ్యాణ వేడుక, పండుగంటే పండుగ బ్రహ్మయ్య పెళ్లి పండుగ, పండుగంటే పండుగ బ్రహ్మయ్య పెళ్లి పండుగ, గోవింద మాంబతోని కళ్యాణ వేడుక, గోవింద మాంబతోని కళ్యాణ వేడుక. గోవిందమ్మను పెళ్ళాడినాడే బ్రహ్మయ్య, అత్తమామలను దీవించినాడే బ్రహ్మయ్య, గోవిందమ్మను పెళ్ళాడినాడే బ్రహ్మయ్య, అత్తమామలను దీవించినాడే బ్రహ్మయ్య, కంది మల్లయ్య పల్లె చేరంగాను బ్రహ్మయ్య, కదులుతుండే గోవిందమ్మతోనూ బ్రహ్మయ్య, కంది మల్లయ్య పల్లె చేరంగాను బ్రహ్మయ్య, కదులుతుండే గోవిందమ్మతోనూ బ్రహ్మయ్య. గోవిందమ్మతోని కలిసి ఉన్నాడే బ్రహ్మయ్య, జనులకు సత్యాన్ని బోధించుతుండే బ్రహ్మయ్య, మోక్ష మార్గాన్ని చూపించుతుండే బ్రహ్మయ్య, స్వామి మహిమలు ఊరురా తెలిసి భక్తులందరూ శిష్యులుగా మారే, వినరయ్య శ్రీ వీర బ్రహ్మయ్య చరిత, భక్తులార కనరయ్య సద్గురు చేసిన ఘనత, జనులారా కాలానికి గోవిందమ్మ ఓయమ్మ, పండంటి పుత్రుణ్ణి గన్నదోయమ్మ మాయమ్మ, బుద్ధులకే ఆ భాగ్యమో ఓయమ్మ, సిద్ధలింగయ్యను పేరు పెట్టింద్రే మాయమ్మ, అత్తమామాలకు పుత్రుణ్ణి ఇచ్చి పెంచుకోమ్మని చెప్పి
చెప్పే బ్రహ్మంగారే వినరయ్య శ్రీ వీర బ్రహ్మయ్య చరిత భక్తులారా కనరయ్య సద్గురు చేసిన ఘనత జనులారా మరికొన్ని సంవత్సరాలు గడిచేనో ఓ అమ్మలారో మాయమ్మలారా మరికొన్ని సంవత్సరాలు గడిచేనో ఓ అమ్మలారో మాయమ్మలారా ఐదుగురు పిల్లల సంతానమాయే ఓ అమ్మలారో మాయమ్మలారా ఐదుగురు పిల్లల సంతానమాయే ఓ అమ్మలారో మాయమ్మలారా గోవిందయాచారి శివరామయాచారి పోతులు రయచారి ఓంకారయాచారి నలుగురు కొడుకులు ఒక్క బిడ్డనమ్మ ఆమె పేరు వీరనారాయణమ్మ ముద్దుమురి పాలతో వెరుగుతున్నారే ఓ అమ్మలారో ఐదుగురు పిల్లలు విద్యా బుద్ధులెన్నో నేర్చుకుంటుండ్రే ఓ అమ్మలారో ఆ చిన్ని పిల్లలు ఇంత పిల్లలు పెద్దవాళ్ళవ్వంగా అందరి పెళ్ళిళ్ళు చేసిండ్రు బ్రహ్మయ్య కోడళ్ళంతా కాపురానికి వచ్చిరి కూతురేమో అత్త వారింటికెళ్ళే వీరబ్రహ్మం గారి ఆశ్రమం చూడే ఓ అమ్మలారో మాయమ్మలారా భక్తులతో నిత్యం వెలిగిపోవట్టే ఓ అమ్మలారో మాయమ్మలారా భక్తులారా కంది మల్లయ్య పల్లెలో ఈ తీరు గుండంగా ఆ ఊరికి దగ్గరలో ఉన్నట్టి ముడుమల అనే గ్రామములోన దూదేకులైనట్టి వీరు సాయబు ఆదంబి దంపతులకు శివాంశ సంభూతుడే సైదులుగా అవతరించినాడే ఓయమ్మలారా సద్గుణాలు గల్లవాడే సైదులు సకల శాస్త్రాలు నేర్చినాడే ఆ బాలుడు ఎన్ని నేర్చుకున్నా గాని ఓయమ్మ జన్మ కారణము తెలియరాదే మాయమ్మ తన జన్మ కారణము తెలుసుకోవాలంటే తనకు తగినట్టి గురువు దొరకాలనుకుంటూ సద్గురు కోసమై బాలుడు సైదులు తల్లిదండ్రులకైనా చెప్పక బయలెల్లే ఎందరెందరినో కలిసి అడిగినా తన కోరిక తీరదాయే ఓయమ్మా అంతలోనే ఎదురాయే అన్న జయుడు ఆ సైదుల్ని చేరవచ్చే ఓయమ్మా అన్న జయునితోని సైదులు తన గోడు విన్నవించుకునే మాయమ్మా సైదులు నీ ప్రశ్నలన్నింటికి సరైన సమాధానం చెప్పేవాడొక్కడే ఉన్నాడు. ఆ దేవుడే మద్విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. నిజమా స్వామి? అబ్బా, ఆ మహానుభావుణ్ణి దర్శించిన మనసు తప్పించిపోతుంది. ఆ స్వామి నివాసం ఎక్కడో త్వరగా సెలవీయండి స్వామి. సైదులు, ఎక్కడో కాదు, ఇక్కడికి దగ్గరలోనే కందిమల్లయ్య పల్లె అనే గ్రామంలో స్వామివారు కొలువుదీరినారు. నీవు వెళ్ళి దర్శించి తరించు. అలాగే స్వామి, అలాగే. ఓయమ్మలారా మాయమ్మలారా కంది మల్లయ్య పల్లె చేరబోతుండే ఓయమ్మలారా ఓ బిడ్డలారా పరుగు పరుగు నా సైదులు చూడు కంది మల్లయ్య పల్లె చేరనే వచ్చే వాళ్ళను వీళ్ళను అడుగుకుంటా వీర బ్రహ్మం గారి ఆశ్రమాన్ని చేరే ముస్లిం యువకుడు ఆశ్రమానికి రంగ బ్రహ్మయ్య కొడుకులు కళ్ళ చూసిందే ఓ అమ్మలార మాయమ్మలార సైదులు కెదురుంగ ఓ తుండ్రు చూడే ఓ తల్లులార ఓ భక్తులారా
ఎవడవురా వారి ఎవ్వడవురా నువ్వు మా ఆశ్రమాన నీకేం పని ఉంది మధుమాంసాలు రుచి మరిగి నోడవు మలినమైన దూదేకుల వాడవు నువ్వు అడుగు పెడితే మా ఆశ్రమమంత మైలబడుతుంది మరలు వెనకకే ఓరోరి నీ చూడ మరల ఎటు రాకు నీ గాలి కూడా మాకు తాకద్దు వెళ్ళు వెళ్ళు దూదేకుల పిలగా ఏంటి చెబుతుంటే నీ కాదా దిక్కులు చూస్తున్నావు మర్యాదగా వెళ్ళిపో లేదంటే నీకు తగిన శాస్త్రి చేయాల్సి ఉంటుంది వెళ్ళు అన్నలారా ఓ తమ్ముళ్ళారా నా మాటలు మీరు ఆలకించండి ఎంతో ఆత్రంగా గురుబోధ కోసం వచ్చిన భక్తుల్ని దయచూపండి సర్వం తెలిసిన మీలాంటి వాళ్ళే ఈ మాటలు చెప్ప తగదు సుమండి ఓ అన్నలారా ఓ తమ్ములారా స్వామి దర్శనాన్ని పొందనీయండి ఓ అన్నలారా ఓ తమ్ములారా మేము నీకు అన్నదమ్ముళ్ళమా ఇంకా నయం కాసేపు ఆగితే మా తోడబుట్టినావని కూడా అనేట్లున్నావు తమ్ములారా వీడి ఇట్లా బోడు గాని నాలుగు వెదురుబద్దలు తీసుకురండి నాలుగు తగిలిస్తే బుద్ధొచ్చి వీడే పారిపోతాడు వాళ్ళ మాటలు విని ఓయమ్మా అయ్యో కంట నీరు వెట్టే సైదులు చేసేదేమీ లేక బాలుడు అగో వెనుకకే మరలిండే ఓయమ్మా చేసేదేమీ లేక బాలుడు అగో వెనుకకే మరలిండే ఓయమ్మా అంతలో ఎదురుగా వచ్చేటి బ్రహ్మయ్య సైదులను చూసి ఆగు బిడ్డ అనగా అప్పుడే సైదులు బ్రహ్మయ్యను చూసే అప్పుడే సైదులు బ్రహ్మయ్యను చూసే నాడు రాముణ్ణి చూసి హనుమంతుని రోమ రోమ మెట్ల పులకించి పోయిందో ఆ తీరు సైదులు ఒళ్ళంతా పులకించే ఆ తీరు సైదులు ఒళ్ళంతా పులకించే స్వామి దర్శనంతో సైదులు ఎంతో ఉప్పొంగిపోవట్టే ఓయమ్మ కరములు జోడించి భక్తుడు స్వామి చరణాల పై పడే మాయమ్మ కరములు జోడించి భక్తుడు స్వామి చరణాల పై పడే మాయమ్మ అంత తెలుసుకున్న వీర బ్రహ్మేంద్రుడు తెలియనట్టు ఆ సైదులును లేపి ఎవరయ్యా నువ్వు ఎవరి బిడ్డవానే ఎవరయ్యా నువ్వు ఎవరి బిడ్డవానే సంగతంతా స్వామికి చెప్పి నీ దివ్య చరణాల సేవ జయంగాను శిష్యునిగా స్వీకరించమని వేడే శిష్యునిగా స్వీకరించమని వేడే హనుమ అంటూ శ్రీరాముడు అలనాడు గుర్తు పట్టినట్లుగా సిద్ధప్ప అంటూ బ్రహ్మయ్య తన శిష్యునిగా చేర్చే ఓయమ్మ సిద్ధప్ప అంటూ బ్రహ్మయ్య తన శిష్యునిగా చేర్చే ఓయమ్మ భక్తుడైనాడు చూడే సిద్ధప్ప స్వామి సేవలు చేస్తున్నాడే పరమ భక్తుడైనాడు చూడే సిద్ధప్ప స్వామి సేవలు చేస్తున్నాడే శిష్యుల్లో ముఖ్యుడయ్యినాడే ఆ బాలుడు జ్ఞానమెంతో కలిగి ఉన్నవాడే శిష్యుల్లో ముఖ్యుడయ్యినాడే ఆ బాలుడు జ్ఞానమెంతో కలిగి ఉన్నవాడే కొడుకుగా నరాక సిద్ధప్ప తల్లిదండ్రి ఎన్నెన్నో ఊర్లన్నీ గాలించసాగిరమ్మా ఎన్నెన్నో ఊర్లన్నీ గాలించసాగిరమ్మా కంది మల్లయ్య పల్లెలున్నడని తెలుసుకొని పరుగు పరుగున వాళ్ళు ఆశ్రమాన్ని చేరిరమ్మా పరుగు పరుగున వాళ్ళు ఆశ్రమాన్ని చేరిరమ్మా అదిగో కన్న కొడుకును చూడగానే తల్లిదండ్రి కలకలమని రోదించిరమ్మా కన్న కొడుకును చూడగానే తల్లిదండ్రి కలకలమని రోదించిరమ్మా తన కొడుకును పంపించమంటూ బ్రహ్మయ్యను వేడుకుంటూ ఏడవసాగిరమ్మా తల్లిదండ్రులతో నీ సిద్ధప్పే మనబట్టే ఓ తల్లిదండ్రులార నన్ను మన్నించమని ఓ తల్లిదండ్రులార నన్ను మన్నించ
పంచమనే నా జీవితమంతా కూడా స్వామికి అర్పించిన అనుభవ బంధాలన్నీ కూడా నేనెన్నడో మరిచినాను భక్తులారా ఎంత చెప్పినా వినక పాయే సిద్ధప్ప మొండి పట్టు అసలు విడువడాయే ఎంత చెప్పినా వినక పాయే సిద్ధప్ప మొండి పట్టు అసలు విడువడాయే చేసేదేమీ లేక నమ్మా దంపతులు ఏడ్చుకుంటూ వెనుదిరిగి రమ్మా సాయబు కడప నవాబును చేరి వీరా బ్రహ్మం మీద ఫిర్యాదు చేయంగా వీరా బ్రహ్మం మీద ఫిర్యాదు చేయంగా వారిద్దరినో దాచి కడప నవాబు వెంటనే సిద్ధప్పను దర్బారుకు పిలిపించినాడమ్మా సిద్ధప్పను దర్బారుకు పిలిపించినాడమ్మా అదిగో హిందూ గురువుల వద్ద వారి సైదులు ఎందుకు చేరిన వంటాడమ్మా హిందూ గురువుల వద్ద వారి సైదులు ఎందుకు నవాబు మాటలు వింటూ సిద్ధప్ప చిరునవ్వే నవ్వసాగెనమ్మా ఓరే సైదులు ఎంత అహంకారం నీది ఏ అండా చూసుకొని అంత విర్రవీగుతున్నావు నువ్వు మాది కులం వాడివి గనక ఈసారి నిన్ను క్షమిస్తున్నాం నేటి నుంచి నువ్వు హిందూ గురువును చేరితే సహించం నీకు కావాలంటే నాది రాజ్యంలో నౌకిరిస్తాం ఏమంటావు నవాబు గారు క్షమించండి నాకు ఈ నౌకిరీలు రాజభోగాలు ఏమీ ఖుషీ చెయ్యాయి నాది గురు సేవలనే ఈ జన్మ ధన్యమైతది నన్ను ఎలా నీయండి ఒరే నీచుడా నాది ముందు నిలబడి సలాం చేసే తెలివి కూడా నీకు నేర్పని ఆ గురువే నీకు ఎక్కువనా అయ్యా నేను ఒక్క నా గురువుకే సలాం చేస్తా వేరే ఎవరికి చేసినా వారి తల వెయ్యి ముక్కలైతది అందుకే చేయలేదు ఏంది నువ్వు సలాం చేస్తే తల పగులుతుందా ఎవరక్కడా ఒక పెద్ద రాయిని తెచ్చి ఇక్కడ పెట్టండి సైదులు నీవు సలాం చేస్తే తల పగులుతుందన్నావు ఈ బండకు సలాం చేయి పగులుతుందో చూస్తాం ఓం శ్రీ గురువీర బ్రహ్మేంద్ర స్వామియే నమః ఓం శ్రీ గురువీర బ్రహ్మేంద్ర స్వామియే నమః భక్తుని శక్తి చూసి నవాబు భయభ్రాంతుడైపోయిందేవోయమ్మా భక్తుని శక్తి చూసి నవాబు భయభ్రాంతుడైపోయిందేవోయమ్మా నన్ను మన్నించమంటూ సిద్ధప్పను వేడుకోసాగినాడమ్మా నవాబు నన్ను మన్నించమంటూ సిద్ధప్పను వేడుకోసాగినాడమ్మా నవాబు బ్రహ్మయ్య మహిమలు ఊరు రదేలు బంగా ఆ ఊరిలోనే ఉండే తాగుబోతూ అయినా మాదిగ కక్కడు ఆ మాటలు విని ఉట్టుట్టి మాటలని కొట్టి పారేయబట్టే ఉట్టుట్టి మాటలని కొట్టి పారేయబట్టే తప్పదాగి జనులతో ఓయమ్మ గోయేమంత పలకబట్టే కక్కడు ఒరే ఒరే ఏంట్రా మీరు చెప్పేది గురువు మహిమలు చూపుతాడా నీ అక్క ఇదంతా కనికట్టురా కనికట్టు మైమల్లేవు మనలేదా నమ్మదుర్రా తమ్మి నమ్మదుర్రా ఈ దొంగ గురువుల మాట నమ్మదుర్రా అరే చల్ నమ్మదుర్రా తమ్మి నమ్మదుర్రా ఈ దొంగ గురువుల మాట నమ్మదుర్రా నమ్మదుర్రా తమ్మి నమ్మదుర్రా ఈ కళ్ళపల్లి మాటలు నొద్దుర్రా కాసుల కోసం యశాలు ఎత్తారు రే ఇన్నవారా కాసుల కోసం యశాలు ఎత్తారు కాషాయం వేసి మోసాలు చేస్తారు నమ్మదుర్రా నమ్మదుర్రా తమ్మి నమ్మదుర్రా ఈ దొంగ గురువుల మాట నమ్మదుర్రా నమ్మదుర్రా తమ్మి నమ్మదుర్రా ఈ కళ్ళపల్లి మాటలు నొద్దురా ఏ
పైన పటారం లోన లొటారం పంగనామం పెట్ట దొంగలు వల్ల రే 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 అరే రే తంత్రాలు అంటారు తాయెత్తు కడతారు మత్తు మందులు చల్లి మలుపుకునేటోళ్ళు ఇన్నవా నిజలేనిదే బుక్కమింగారు అమ్మ తోర్రా నిజలేనిదే బుక్కమింగారు కళ్ళు లేని రాత్రి నిద్రెళ్ళవర్రా ఏయ్ నిజంరా నమ్మదురా తమ్మి నమ్మదురా ఈ దొంగ గురువుల మాట నమ్మదురా నమ్మదురా తమ్మి నమ్మదురా ఈ కళ్ళ పల్లి మాటలినదురా భక్తులారా కక్కడు జోరుగా దాగి పడుకుంట లేసుకుంటా ఆశ్రమం దిక్కురాగా ఆ సమయాన బ్రహ్మంగారు తన ప్రియ శిష్యుడైన సిద్ధప్పకు వేద రహస్యాలను చెబుతున్నాడు సాంఖ్యాయోగంను వివరించుతూ షడ్చక్ర నిరూపణ చేస్తున్నడమ్మా బ్రహ్మంగారు అక్కడికి చేరవచ్చే కక్కయ్యా వీర బ్రహ్మం మాటలినే ఓయమ్మ ఏమి చెప్పుతుండో నాని కక్కయ్యా సెట్టు సాటు నుంచి వినబట్టే ఓయమ్మ సిద్ధ మనిషిలో షడ్చక్రములుంటాయి మనిషి మూలస్థానంలో మూలాధార చక్రముంటుంది అక్కడే వినాయకుడున్నాడు దానిపైన స్వాధిష్టాన చక్రముంటుంది అక్కడ బ్రహ్మదేవుడుంటాడు ఆ పైన మణిపూరక చక్రముంటుంది అక్కడ విష్ణువు ఉంటాడు దానిపైన అనాహిత చక్రం అక్కడుండేది రుద్రుడు అటుపైన ఉన్నది విశుద్ధ చక్రం అక్కడే జీవుడుంటాడు వాటిపైన ఆగ్నేయ చక్రముండును అక్కడ ఈశ్వరుడుంటాడు ఈ ఆరు చక్రాల మీదుగా సాప్రారంలో ఓం అనే ప్రణవస్వరూపం కోటి సూర్యుల తేజితం కలిగి ప్రకాశిస్తుంది వీర బ్రహ్మేంద్రుని మాటలు విన్నాడే ఆ కక్కయ్యా వల్లు మరిసినాడే వీర బ్రహ్మేంద్రుని మాటలు విన్నాడే మనిషిలో ఉండే దేవతలను చూడా ఆశతోని తన ఇంటికి మరలిందే మనిషిలో ఉండే దేవతలను చూడా పరుగు పరుగున వచ్చి గుడిసెలో నాదొచ్చి నిద్రలో ఉన్నట్టి భార్యనే చూసిండే వాసాల్లో ఉన్న కత్తినే తీసిండే వాసాల్లో ఉన్న కత్తినే తీసిండే భార్య వంక చూసి ఏమనుకుంటుండే నా పోషిని గోసి దేవుళ్ళను చూసి వరములి ఇంద్రాని కోరుకుంటానండే వరములి ఇంద్రాని కోరుకుంటానండే పొట్టలోనా పొట్టలోనా కత్తిని దించి నిలువెల్లాగొయ్యా సాగినాడే పొట్టలో నా కత్తిని దించిందే ఎంత చూసినా గాని ఆమెలోన ఏ చక్రం దేవుడు గనబడడాయే ఎంత చూసినా గాని ఆమెలో అయ్యో ఎంత అన్యాయం అయిపోతుంది ఆ పాప వాటిని నేను చంపేస్తుంది కదరే నిన్ను నా చేతులతో చంపింది కదనే ఇదంతా వారి యోగం వచ్చింది ఆగా బ్రహ్మం కానీ ఈ కత్తితో కండ కండలుగా కోసేస్తా వారికి ఉన్నది ఎలా నా చేతుడు చూడు కోపంతో రగిలే ఆశ్రమాన్ని చేరా పరుగుది యావట్టే వీర బ్రహ్మం గారి చెంతకు రానే వచ్చే బ్రహ్మయ్యను చూసి అరిచికేకలు పెట్టే నా భార్యను నువ్వే చంపినావని అరిచే బ్రహ్మయ్య మెడపై కత్తితో చిత్రమేమో చిత్రమేమో కత్తి మెడను దాకి పూలమాలాయే బ్రహ్మయ్య మెడలో నా చిత్రమేమో కత్తి మెడను దాకి అది చూడంగా కక్కయ్య చూడే ఆశ్చర్యంతో కత్తి నిడిసినాడే అది చూడంగా కక్కయ్య చూడే కక్కయ్య స్వామి స్వామి నా పేరు నీకెట్లా తెలుసు స్వామి
కక్కయ్యా, నీ పేరే కాదు, నీవు నీ భార్యను చంపి దేవతలను చూడాలనుకోవడం కూడా తెలుసు. స్వామి స్వామి, మీరు సామాన్యులు కాదు స్వామి, సామాన్యులు కాదు. బుద్ధి గట్టి తిని దేవుళ్ళని చూడాలని నా పోసిని చంపుకున్నా స్వామి. ఇప్పుడు నా పోసి లేకుండా నేను ఎట్లా బతకాలే స్వామి, ఎట్లా బతకాలే, ఎట్లా బతకాలే స్వామి, స్వామి స్వామి. కక్క బాధపడకు, పద నీ ఇంటికి వెళ్దాం. ఎందుకు స్వామి, ఇంకా ఏమున్నదని నా ఇంట్లో, ఇక నా బతుకు వల్లకాడే స్వామి, వల్లకాడే. కక్కయ్యా, నీ భార్యకేమీ కాలేదు, ముందు నీ ఇంటికి వెళ్దాం పదా. ఓయమ్మలార మాయమ్మలార, బ్రహ్మయ్యతో కదిలినాడే కక్కయ్యా. ఓయమ్మలార మాయమ్మలారా, ఓయమ్మలార మాయమ్మలార, తన ఇంటి దారి వట్టినాడమ్మో. ఓయమ్మలార మాయమ్మలారా, ఓయమ్మలార మాయమ్మలార, ఇల్లు చేరుకొని గొల్లు మన్నాడే. ఓయమ్మలార ఓ భక్తులారా. కక్కయ్యా చింతించకు, దేవతలను చూడాలంటే ఈ కంటికి శక్తి చాలదు, జ్ఞాననేత్రం కావాలి. అది నీకు ప్రసాదించి చూపెడతాను చూడు. జ్ఞాననేత్రాన్ని కక్కని కొసగి పోసి శరీరంలో దేవతలను చూపే పరమానందంతో ఆ కక్కయ్య స్వామి పాదాల చింత ప్రణమిల్లే. తరువాత కక్కని భార్య పోషిని పేరు వెట్టి పిలిపించినాడమ్మో. ఓయమ్మలార కక్కని తోని స్వామి చెప్పినట్లు పోషిని విలిసే. ఓయమ్మలార మాయమ్మలారా, నిద్ర నుంచి లేచినట్టు ఆ పోసి కక్కయ్య పిలుపు వినగానే లేసే. ఆవింత చూసి మాదిగా కక్కడు అంతులేనంతగా సంబూర పడబట్టే. వాళ్ళను దీవించ బ్రహ్మం గారు ఇద్దరి పైన చేతులు పెట్టే. ఓయమ్మలార మాయమ్మలారా, అది చూసి ఇద్దరు అదిరిపడ్డారే. ఓ తల్లులారా మా బిడ్డలారా. భక్తులారా, తక్కువ కులమని భయపడుతున్నారా? ఏది తక్కువ ఏది ఎక్కువ అంటరాని వంటరు గాని, ఏ పంచభూతాలు మిమ్మల్ని అంటకుండా ఉంటున్నాయా? అందరూ తినేది అన్నమే, అందరూ త్రాగేది నీళ్ళే, అందరిలో ప్రవహించే రక్తం ఒక్కటే, అందరూ కలిసేది చివరకు మట్టిలోనే. ఈ కులమతాలు శరీరానికే గాని ఆత్మకుండవు. నేటి నుంచి నీవు నా శిష్యుల్లో ఒక్కనివే. స్వామి నిజమా స్వామి? స్వామి ఈ పంచముని కర్ణించినవా స్వామి? నేను నీ శిష్యున్నా? అమ్మో, ఇది కల నా నిజమా? నేను నమ్మలేకపోతానా స్వామి, నమ్మలేకపోతానా? అవును కక్కయ్య, నేటి నుంచి నీవు నా శిష్యునివే. ధన్యులం స్వామి, ధన్యులం. ఓ భక్తులారా, కంది మల్లయ్య పల్లె నిత్యం భక్తులతో కలకలలాడుతుంది. తన శిష్యులలో ప్రియ శిష్యుడైన సిద్ధప్పకే తమ కన్నా ఎక్కువ విషయాలు చెబుతున్నాడని తలచి బ్రహ్మయ్య శిష్యులు కొందరు సిద్ధప్ప పైన ఈర్షపడసాగినారే. ఓయమ్మలారా, వాళ్ళ మనసు తెలుసుకున్న బ్రహ్మయ్య ఏమంటా ఆలోచించే. ఓయమ్మ సిద్ధప్ప భక్తిని శిష్యులకు చూపించదలుచుకుంటే బ్రహ్మయ్యా. ఒకనాడు హైదరాబాదు నవాబు గారేమో బ్రహ్మయ్య మహిమలు తెలుసుకున్నాడమ్మా. తను ఇచ్చే ఆదిత్యాన్ని స్వీకరించు మాని వీర బ్రహ్మయ్యకు కబురు పంపేనమ్మా, వీర బ్రహ్మయ్యకు కబురు పంపేనమ్మా. కబురు నంది శిష్యులతో బ్రహ్మయ్య బయలుదేరిండు హైదరాబాదు. ఓయమ్మా
దారిలోన ఒక్క కుక్క మరణించి కుళ్ళిపోయి పురుగులు నిండి కనిపించే దారిలోన ఒక్క కుక్క మరణించి కుళ్ళిపోయి పురుగులు నిండి కనిపించే శిష్యులంతా ముక్కులు మూసుకొని దూర దూరంగా పోతుండ్రే ఓయమ్మా శిష్యులంతా ముక్కులు మూసుకొని దూర దూరంగా పోతుండ్రే ఓయమ్మా అదే మంచి సమయమాని బ్రహ్మయ్య తన శిష్యులతో ఏమనే ఓయమ్మా శిష్యులారా మీలో ఎవరైనా వెళ్ళి ఆ కుక్కను ఆరగించి రాగలరా చిచ్చి ఏమిటి గురువర్యా మాతో పరచకాలు దాన్ని చూస్తేనే ఒకరం పుడుతుంది పదండి పదండి స్వామి మీరు అనుమతిస్తే నేను ఆ కుక్కను తినగలను వెళ్ళు నాయనా వెళ్ళు ఓ సిద్ధప్ప నువ్వు మనిషివేనా నీకు నిజంగా మతిపోయినట్టుంది కానీ సిన్నంగా నవ్వుతూ సిద్ధప్ప కుక్కనైతే చేరిందే ఓయమ్మా చిన్నంగా నవ్వుతూ సిద్ధప్ప కుక్కనైతే చేరిందే ఓయమ్మా కుక్క ముందు కూర్చొని సిద్ధప్ప రెండు చేతులు జోడించే మాయమ్మా కుక్క ముందు కూర్చొని సిద్ధప్ప రెండు చేతులు జోడించే మాయమ్మా ఓం శ్రీ గురు వీర బ్రహ్మేంద్ర స్వామియే నమః ఓం శ్రీ గురు వీర బ్రహ్మేంద్ర స్వామియే నమః ఓం శ్రీ గురు వీర బ్రహ్మేంద్ర స్వామియే నమః బ్రహ్మయ్య నామాన్ని జపిస్తూ సిద్ధప్ప కుక్క మీద తన చెయ్యిని పెట్టగానే కుళ్ళిపోయిన కుక్క క్షణమున మాయమాయే తీరొక్క ఫలములు సిద్ధప్ప చేతికొచ్చే తీరొక్క ఫలములు సిద్ధప్ప చేతికొచ్చే శిష్యులంతా అది చూసి ఓయమ్మ తెల్ల ముఖాలు వేసిరే మాయమ్మ సిద్ధప్ప భక్తిని శిష్యులకు ఆ విధముగా చూపించే చూడమ్మా తరువాత బ్రహ్మయ్య హైదరాబాదు చేరి నవాబు దర్బారులో అడుగు పెట్టినాడు రాజా మందిరమంతా చీకటితో ఉండంగా బ్రహ్మయ్యను చేరి నవాబు ఏమని బ్రహ్మయ్యను చేరి నవాబు ఏమని తైలం అయిపోయి బ్రహ్మయ్య దీపాలు పెట్టలేదని నవాబు అది విన్న బ్రహ్మయ్య నవ్వుతూ మట్టి దీపాంతరు ఇటు దెమ్మనే నవాబు చేతనే మట్టి దీపాంతలలో తైలానికి బదులు నీళ్లను పోయించే నీళ్లపై వత్తులను వేయించినాడమ్మ వాటిని వెలిగించుమంటాడు బ్రహ్మయ్య వాటిని వెలిగించుమంటాడు బ్రహ్మయ్య ఆశ్చర్యంతోని నవాబు ఆ దీపాలు వెలిగించే ఓయమ్మ దగదగ నీటితోనే దీపాలు కాంతులొలుకుతూ వెలుగబట్టే ఓయమ్మ స్వామి మాది తప్పు మన్నించు స్వామి నీకు పరీక్ష పెట్టనీకే ఈ నాటకం ఆడినం మాకు బుద్ధి వచ్చింది మాకు జ్ఞానబోధనలు చేసి పావనం చెయ్యండి స్వామి పావనం చెయ్యండి నవాబును స్వామి దీవించి అక్కడి నుంచి బయలుదేరే ఓయమ్మా సంచారము చేస్తూ బ్రహ్మయ్య నంద్యాల దారి బట్టే ఓయమ్మా సంచారము చేస్తూ బ్రహ్మయ్య నంద్యాల దారి బట్టే ఓయమ్మా నంద్యాలలో ఒక్క కమ్మారి యజమాని కొలిమి వద్ద ఇనుము కరిగిస్తూ గనబాడే అతని దగ్గరికి శిష్యులతో చేరే అతని దగ్గరికి శిష్యులతో చేరే అహంగా ఉందాని మంచి నీరడగాగా కమ్మారి యజమాని కల్లెర్ర చేసి బ్రహ్మంగారితో ఏమంట ఉన్నాడు బ్రహ్మంగారితో ఏమంట ఉన్నాడు కులమాత మెరుగాని వాడవు నీకు నిల్లబడిస్తాడు పోవయ్యా తురగల్లి మాదిగల్లెంబడేసుకొని మైలాపరచ కీడ ఎల్లయ్యా తురకల్లి మదిగల్లెంబడేసుకొని మహిళా పరిచ కీడ ఎల్లయ్యా అయ్యా మాదిగలు తురకలు మనుషులుగారా వాళ్ళనంటుకున్నంత మాత్రాన్నే మైలబడిపోతారా
అబ్బో పెద్ద నిధులు చెప్తున్నావు గాని నీకివ్వడానికి మా దగ్గర నీళ్లు లేవు. ఇదిగో ఈ కరిగిన ఇనుముంది, కావాలంటే తాగు. ఆ సరే అదైనా ఇవ్వండి. కరిగిన ఇనుమును తీసుకొని బ్రహ్మయ్య మంచి నీళ్ళ పోలే తాగంగా చూసి అక్కడున్నోళ్ళంతా నోళ్ళు ధరిసినారు. అక్కడున్నోళ్ళంతా నోళ్ళు ధరిసినారు. బ్రహ్మయ్య సామాన్య మనిషి కాదని సాక్షాత్తు భగవంతుడేనని దలిచి స్వామి పాదాలను మొక్కసాగినారు. స్వామి పాదాలను మొక్కసాగినారు. వారిని దీవించి బ్రహ్మయ్య జ్ఞాన బోధనాలు చేసే ఓయమ్మ సెలవు తీసుకొని శిష్యులతో మళ్ళీ బయలుదేరుతుండే మాయమ్మ. సెలవు తీసుకొని శిష్యులతో మళ్ళీ బయలుదేరుతుండే మాయమ్మ. అక్కడి నుంచి బ్రహ్మయ్య శిష్యులతో కదులుతూ తన శిష్యులకు ఆకలవుతుందని గ్రహించి కొంత దూరంలో ఒక విశ్వకర్మ ఇంటికి వెళ్ళి అడగగా, ఎవరండి మీరు? అయ్యా, వీరు మా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారండి. ఓహో, ఈయనగారేనా బ్రహ్మంగారు? అవునయ్యా, నీకేమో మంత్రతంత్రాలు బాగా తెలుసంట కదా, ఏది ఒక్కటి చూపెట్టు. అయ్యా, నేను సామాన్యమైన సాధువును, నా వద్ద ఏ మంత్రతంత్రాలు లేవు. మీరు పొరబడుతున్నారు, ఏదో నాలుగు మంచి మాటలు చెప్తాను అంతే. ఆహా, అయితే నాదో షరతు. ఏమిటయ్యా ఇది? 100 మందికి సరిపడా అన్నం వండి పెడతాం, అదంతా మీరందరూ తినగలగాలి, లేదంటే ఒక్క మెతుకు వదిలినా మిమ్మల్ని తరిమి కొడతాం. దానికి ఇంతమంది ఎందుకు? మా సిద్ధుడు ఒక్కడు చాలు. ఏమంటావు సిద్ధ? తమరి యాజ్ఞ గురువర్య. ఆ విధంగా సిద్ధప్ప ఒక్కడే 100 మంది తినగలిగే ఆహారాన్ని తినగా, అది చూసిన విశ్వకర్మలు బ్రహ్మంగారి మహిమలు గుర్తించి ఆయనను తమ తప్పును క్షమించమని వేడుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత బ్రహ్మయ్య చూడే తన అవతారాన్ని చాలించదలచే మాయమ్మ భార్య బిడ్డలను దగ్గరికి పిలిచి ఈ సంగతి వాళ్ళందరికీ చెప్పే మాయమ్మ భర్త మాట విన్న గోవిందమ్మ గోడు గోడు మని రోదించబట్టే. కొడుకు గోవిందయ్య చారితో స్వామి మఠాధిపత్యాన్ని స్వీకరించనే అది విన్న గోవిందయ్య చారి చూడే అదిరిపడి తండ్రితో నీయేమనే తండ్రి చాటు బిడ్డ నూనేనయ్యా ఈ బాధ్యతకు నేను తగనన్నాడమ్మో. నాయన గోవిందయాచారి, నీకు 5 పుత్రికలు జన్మించనున్నారు, వారిలో ఈశ్వరమ్మ మహాజ్ఞానవంతురాలవుతుంది. మాతా జగదీశ్వరి, ఈశ్వరాంబ అని ప్రసిద్ధి చెంది నావలేనే కాలజ్ఞానం రచించుతుంది. నీ సంతానం వల్లనే నేను లేని లోటు తీరుతుంది. కనుక నా మాట కాదనక మఠాధిపత్య పట్టాభిషేకానికి సిద్ధం కమ్ము. సరే తండ్రి గారు, మీ నిర్ణయాన్ని తిరస్కరించలేను. ఓయమ్మలార మాయమ్మలార గోవిందయాచారి పట్టాభిషేకం ఓయమ్మలార మాయమ్మలారా ఓయమ్మలార మాయమ్మలారా కంది మల్లయ్య పల్లెలోన వైభోగం ఓయమ్మలార మాయమ్మలారా ఓయమ్మలార మాయమ్మలారా నిన్నంటి మ్రోగే సన్నాయి మేళం ఓయమ్మలార ఓ భక్తులారా. తరువాత బ్రహ్మయ్య గోవిందమ్మను చేరి మరునాటి సంగతి చెప్పసాగేనమ్మా. రేపటి వైశాఖ శుద్ధ దశమి నాడే జీవ సమాధిగా పోతున్నానన్నాడే. ఆ మాటలు విని గోవిందమ్మ భర్త మీద పడి కోసరిల్లిందే ఓయమ్మలాల మాయమ్మలాల కల
కలకల కన్నీరు దియసాగిందే ఓ భక్తులారా మా బిడ్డలారా. గోవిందమ్మా, నీవు కూడానా సామాన్య స్త్రీలా ఏడుస్తున్నావు? మనం భూదేవి భారం తీర్చగా వైకుంఠం దిగి వచ్చిన లక్ష్మీనారాయణులు. మనం వచ్చిన కార్యం పూర్తయింది, ఇంకా తిరిగి వెళ్ళడం అవసరం. నాకు మరణం లేదు, నీకు వైధవ్యం లేదు. నేను జీవసమాధి స్థితిలో ఉన్నా నీవు పసుపు కుంకుమలు, గాజులు, మిట్టెలు తీయరాదు. నిత్య సుమంగళిగా ఉంటావు. నిన్ను విమర్శించిన వారు తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. అట్లే ఒక్క మాట, సిద్ధప్ప నా జీవసమాధిని అంగీకరించడు, నేను దూరమవడం సహించడు. అందుకే నా మాటగా నా పూజ కోసం దేవదారు పుష్పాలను తీసుకురమ్మని బనగానే పల్లెకు పంపించు. ఇక రేపటి నా కార్యానికై సర్వం సిద్ధపరచుకొని వస్తాను. అమ్మా, ఏమిటమ్మా విచారంగా కనిపిస్తున్నావు, ఏమీ జరిగింది? ఏం లేదు బిడ్డా, మీ గురువుగారు రేపు ఉదయాన ఒక మహత్తరమైన పూజ నిర్వహించనున్నారట. ఆ పూజకై నిన్ను బనగానపల్లెకి పంపించి దేవదారు పుష్పాలను తెమ్మని సెలవిచ్చాడయ్యా. నిజమా తల్లి? అయితే సూర్యోదయానికి ముందే నేను పూలను తెచ్చి అందిస్తానమ్మా, నన్ను దీవించు తల్లి. తాను జీవ సమాధి అయ్యే సమయానికి లేకుండా కంది మల్లయ్య పల్లె నుంచి పంపించినాడు. తెల్లవారుతుండంగా బ్రహ్మంగారు జీవ సమాధి అవుతున్నారని తెలిసి భక్తులు తండోపతండాలుగా ఆశ్రమం చేరవస్తున్నారయ్యో. ఓ భక్తులారా, వచ్చినట్టి భక్తులకు బ్రహ్మయ్య ఎన్నో బోధనాలు చేస్తుండే ఓయమ్మా. దివ్యమైన తేజంతో కనిపిస్తూ భక్త కోటికి దర్శనము కలిగేనమ్మా. భక్తులారా, నేటితో నా అవతార సమాప్తికి సమయం ఆసన్నమైంది. నాకు మరణం లేదు. నేను తిరిగి కలియుగం 5000 ఏండ్ల తర్వాత వీరభోగ వసంతరాయుడనై అవతరించనున్నాను. నేను తిరిగి వచ్చేలోపు పాపులంతా నశించుతారు, పుణ్యాత్ములు మాత్రం బ్రతకగలరు. ఆలోపున ఎన్నో వింతలు విచిత్రాలు జరగనున్నాయి. మీకు అవిప్పుడు వివరించదా? శ్రద్ధగా వినండి. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతక నేర్చేరు. చెప్పలేదంటనకపోయేరు తప్పదిదిగో గురుని వాక్యము తప్పుదోవన పోవు వరల చప్పరించి మింగు శక్తులు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతక నేర్చేరు. పగలు విడిచి పొగలు దాటేరు అదిగాక పట్ట పగలు చుక్కలు చూసి భ్రంసేరు. బుగులు బుగులు ధ్వనులు మింటను పుట్టి ఎగిన పిమ్మటను దిగులు పడుచు జనులు చాలా దిక్కులేని పక్షులౌదురు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతక నేర్చేరు. ఉత్తరాదిన మర్రి పుట్టేను ఆ మర్రి తొర్రన నెత్తి కొమ్ముల వాడు నిలిచేను.
కొత్త మాటలు పలుకుచుండు, ఊరు ఊరున తిరుగుచుండు, సత్యముగ దేవుణ్ణి నేనని భక్తులను భ్రమింపజూసును. చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి మృకితే బ్రతక నేర్చేరు. ఎద్దులతో పని సద్దు మలిగేను, నిద్రంటు ఎరగని ఎన్నెన్నో మరలు వచ్చేను. ఎద్దులే కను బండ్లు ఎంతో వేగముగా నడుచు ముందు, ఎక్కరని హిమాలయములు ఎక్కుచుందురు ముందు. చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి మ్రొక్కితే బ్రతక నేర్చేరు. ఆకాశాన్ని దాకే భవనాలు ఈ లోకమందున ఆత్రముగ నిర్మించుకుందురు. ఏకకాలము భూమి వణికి పిడుగుల మేడలు గూలి, ఆకులోలే నలిగి సత్తురు లోకము నిందరో జనులు. చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతక నేర్చేరు. ఇలదే పెత్తనమయ్యేను ఈ కలియుగాన పురుష జాతిని మించిపోయేరు. మనువుగాక మునుపే కన్నెలు తనువునే అర్పించుకుందురు, మనువు అయినా కొందరు పరపురుషున్నే కోరుకుందురు. చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతక నేర్చేరు. చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతక నేర్చేరు. పువ్వుల కోసమయ్యి భక్తుడు సిద్ధయ్యా బనగాన పల్లె దారి పట్టినాడో ఎమ్మా స్వామి తెలవిచ్చినట్టి దేవదారు. పూలు ఎక్కడ చూసినా దొరకకపాయేనమ్మా, ఎక్కడ చూసినా దొరకకపాయేనమ్మా, డబ్బులన్నీ తిరగబట్టే సిద్ధప్ప ఎంతో అలసిపోబట్టేనమ్మా భక్తుడు. పట్టు వదలకుంటనమ్మా సిద్ధయ్యా సెట్టు గుట్టలన్నీ వెతకబట్టే ఓయమ్మా. రాళ్ళు రప్పలు దాకి రెండు గాలు అయ్యో రక్తాలు గారబట్టే చూడమ్మా. అయ్యయ్యో నీకెన్ని గోసలురా, ఓరోరి సిద్ధ నీ భక్తికి ఇది ఏమి పరీక్షరా. అయ్యయ్యో నీకెన్ని గోసలురా, ఓరోరి సిద్ధ నీ భక్తికి ఇది ఏమి పరీక్షరా. తండ్రుల నిడిసి ఉన్న ఊరు వాడను ఇడిసి గురు చరణ సేవలతోనే తరించాలనుకున్న నీకు కడసారి గురువును దర్శించే అదృష్టానికైనా నోచుకోక కారడవి పాలైతివా. అయ్యయ్యో నీకెన్ని గోసలురా, ఓరోరి సిద్ధ నీ భక్తికి ఇది ఏమి పరీక్షరా. అయ్యయ్యో నీకెన్ని గోసలురా, ఓరోరి
సిద్ధ నీ భక్తికి ఇది ఏమి పరీక్షరా నేనైపోతి గురువుకిచ్చిన మాటను తప్పి పనికిరాని శిష్యున్నైతి స్వామికెట్లా ఈ ముఖము చూపెడుతునో పూలు దొరకాకున్నా వెనుకకెట్లా నే మరలిపోదునో అయ్యయ్యో నీకెన్ని గోసలురా సిద్ధ నీ భక్తికి ఇది ఏమి పరీక్షరా అయ్యయ్యో నీకెన్ని గోసలురా ఓరోరి సిద్ధ నీ భక్తికి ఇది ఏమి పరీక్షరా భక్తులారా చిన్న పట్టణంలో బ్రాహ్మణుని ఇంటిలో ఏడేండ్ల పిల్లకు మూడు కాళ్ళు నాలుగు చేతులు గల బాలుడు పుట్టి 23వ దినంన నేనొస్తున్నానని చెప్పి మరణించును. వీరభోగ వసంతరాయునిగా నేను రావడానికి ముందు గుర్తిదే. ఇక నేను తపస్సమాధిలోకి వెళ్ళిపోతున్నాను. ఎన్నో జ్ఞాన బోధనలు చేసి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు వైశాఖ శుద్ధ దశమి 1693వ సంవత్సరములో ఆదివారం మధ్యాహ్న సమయములో శ్రీ వీర బ్రహ్మేంద్ర సమాధిలోకి వెళ్ళిపోయినాడమ్మా. ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి పూలకై వెళ్ళినట్టి సిద్ధప్ప పూలుగా నరాక సొమ్మసిల్లే ఓయమ్మా భక్తుని గోస చూసి అమ్మయ్యా మారు వేషాన బయలుదేరే చూడమ్మా. సొమ్మసిల్లి పడ్డా సిద్ధయ్య కళ్ళు తెరిసి ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోబట్టే ఏమి జరిగిందంటూ బ్రహ్మయ్య ఆ సిద్ధప్ప నడగబట్టే ఓయమ్మా తన గోడు అంత కూడా సిద్ధయ్య బ్రహ్మయ్యకు చెప్పే ఓయమ్మా అది విన్న బ్రహ్మయ్య చిన్నంగా చిరునవ్వు నవ్వి ఏమనే మాయమ్మా. నాయనా సిద్ధ, ఇది నీ గురుభక్తికి పరీక్ష నాయనా. ఆయన నీ గురువు శక్తినే మర్చిపోయినట్టున్నావు. ఏమిటి స్వామి మీరు అంటున్నది? పరిశుద్ధమైన భక్తితో ముళ్ళు లేని మూడాకులు దింపి నీ స్వామిని స్మరిస్తే పోలుగా మారుతుండేగదా. అది ఆత్రంలో ఉన్న నీవు మర్చిపోయినట్టే గదా. అవును స్వామి, అవును, నేను పూలు దొరకలేదన్న ఆత్రంలో ఆ సంగతే మర్చిపోయాను. నేను ఇప్పుడే నా స్వామి పూజకు పూలు తీసుకెళ్తాను. నాకు తరుణోపాయం చూపించిన మీకు రుణపడి ఉంటాను స్వామి, నాకు సెలవిప్పించండి. వెళ్ళు నాయన, ఆలస్యం చేయకు. అక్కడి నుంచి బయలుదేరి సిద్ధయ్యా ముళ్ళు లేని మూడాకులు దంపుకునే జోలేలోన వేసుకోగా ఆకులన్నీ దేవదారుకులుగా మారే ఓయమ్మా Thank you.
స్వామి పూజకు ఇంకా ఆలస్యమగునని కంగారు పాడుకుంటా భక్తుడు సిద్ధయ్య కంది మల్లయ్య పల్లె దారి పట్టినాడు. ఊరి పొలి మేరకు జరనే వచ్చినాడు, ఊరి పొలి మేరకు జరనే వచ్చినాడు. అంతలొక్క బ్రాహ్మణుడు సిద్ధప్పకు ఎదురయ్యి ఏమన వట్టేవోయమ్మా. ఏమయ్యా సిద్ధ, అక్కడ నీ స్వాములవారి సమాధి మహోత్సవానికి ప్రియ శిష్యుడవైన నీవే లేకపోతే ఎలాగయ్యా? ఏమిటి, నా స్వామి సమాధి అయ్యారా? మీరు చెప్పేది నిజమా? అయ్యో అయ్యో, స్వామి 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 స్వామి, అయ్యో ఎంత పని చేశారు స్వామి, నేనేం పాపం చేశానని నన్ను దూరంగా పంపి ఈ పని చేశారయ్యా. కన్న తల్లిదండ్రులను పుట్టిన ఊరును అన్ని ఇడిసి మీరే నా సర్వస్వంగా దల్చి మీ పాద సేవ చేసుకున్నా కదా స్వామి, నా భక్తికి ప్రతిఫలం ఇంతేనా? మీరు కనిపించకుండా నేను జీవించగలనని ఎలా అనుకున్నారు స్వామి, ఎలా అనుకున్నారు స్వామి? నేను నీ పాద సేవ లెక్క జీవించి వ్యర్థం స్వామి, నేను ఇంకా బతకలేను, బతికి ఉండలేను స్వామి 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 సిద్ధ స్వామి స్వామి. సిద్ధ చింతించకు, నేను త్వరలోనే వీరభోగ వసంతరాయుడని అవతరించబోతున్నాను. అంతవరకు నీవు నీ ఇంటికి వెళ్ళి వివాహం చేసుకొని భక్తకోటికి జ్ఞానబోధనలు చేస్తూ కైవల్యం పొందు. ఇదిగో నా పాదుకలు, యోగదండం, కమండలం, శిఖాముద్రికలు, ఇవి తీసుకెళ్ళి పూజించుకో. మహాప్రసాదం స్వామి. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ నమః. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ నమః. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ నమః. ఆ విధంగా స్వామి జ్ఞాపికలతో వెళ్ళిన సిద్ధప్ప స్వామివారి ఆజ్ఞ ప్రకారం భక్తకోటికి జ్ఞానబోధనలు చేస్తూ మోక్షమార్గాన్ని అందిస్తూ తాను కూడా సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి కడప జిల్లా బద్వేల్ తాలూకా కందిమల్లయ్య పల్లెలో శ్రీ మాతా గోవిందమాంబ సమేత మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కొలువుదీరగా నిత్య పూజలతో ఆరాధనోత్సవాలతో ఇల వైకుంఠంలా వెలుగుతున్నది ఆ కందిమల్లయ్యపల్లె బ్రహ్మంగారి మఠం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై, శ్రీ మాతా గోవిందమాంబకి జై, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై, శ్రీ మాతా గోవిందమాంబకి జై.